తాగి బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఆమేన్. వర్స్ 10 ఆల్సో. వర్స్ 10. యా. ఈ చిన్నవారిలో ఒక్కడినైనను తృణీపరింపకుండా చూచుకొనడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చుచుచుందురు అని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. మే గాడ్ యాడ్ హిస్ హెవెన్లీ బ్లెస్సింగ్ ఆన్ రీడింగ్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. దేవుడు తన ఆశీస్సులను ఈ వాక్యంతో పాటు మనకు జతపరచును గాక. యు మే బి ఆల్ టేక్ యువర్ సీట్. మీరందరూ కూడా కూర్చోవచ్చు. Are you all prepared? Are you all glad to be in the house of the Lord? దేవుని ఇంట్లో ఉంటాం మీలో ఎంతమందికి సంతోషంగా ఉంది? Are you prepared for the angelic visitation? దూతలు మిమ్మల్ని కలుసుకోవడానికి మరి సిద్ధపడుతున్నారా? Do you? నిజంగా సిద్ధపడుతున్నారా? Hallelujah. Are you prepared well? బాగా సిద్ధపడండి. Then may you have the angelic visitation tonight. Mee raatre mee jeevithamlo mimmalni doota kalusukonunu gaaka. This is your inheritance. Idi mee aasti, idi mee swasthyamu. This is a promise for you. Adi devudu mee koraku chesina oka vaagdhanam pillara. You have in right time to possess your inheritance. Idi manchi samayam mana swasthyanni manam pondukovadaniki. And there are so many people think. Chaala mandi anukunta untaru. Angelic visitation stop in Old Testament. Anukuntaru paathana mandantone dootalu raavatam ayipoyind anukuntaru chaala mandi. And today we are in the age of Holy Spirit. Anukuntaru manaki parishuddhaatma yugamlo unnamu. We are in the dispensation of Holy పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం గనుక దూతలు అవసరం లేదు అనుకుంటారు. And the Holy Spirit is leading the church. మనం పొద్దున చూసాము పరిశుద్ధాత్మ వాళ్ళు నడిపిస్తున్నా గానీ. So we no need of any angelic beings. వాళ్ళే అనుకుంటారు దూతలు అవసరం లేదని. But morning we saw though we have the Holy Spirit. మనం చూసాము వానికి పరిశుద్ధాత్మ ఉన్నా గానీ. And it is through the Holy Spirit leading the church. నిజమే పరిశుద్ధాత్మ ద్వారానే సంఘం నడిపించబడుతది నిజమే కానీ. At the same time అలాగే God has his ministering angels. Aina devudu manaki paricharya cheyataniki dootalu ee rojuki kaligi unnadu. And we saw how God sent angels to the apostles though when they were in the jail. Manam chusam aadima sanghamulo apostolu parishuddhaatmanu kaligi unna kuda వారికి దూతలను ఎలా పంపుతూ వచ్చాడో చూసాం. And how God brought them out of the prison. వాళ్ళు జైల్లో కష్టాల్లో ఉన్నప్పుడు దూతలు ఎలా వచ్చారో చూసాం. And when Philip had a great revival. ఫిలిప్ గొప్ప ఉజ్జీవం కలిగి ఉన్నప్పుడు కూడా. In Samaria. ఆ సమరయలో ఉజ్జీవం ఉన్నప్పుడు కూడా. How the angel of the Lord came and instructed him. మరి దూత వచ్చి అతను ఎక్కడికి వెళ్ళాలో దూత ఎలా చెప్పాడో పొద్దున చూసాం. To go and catch the chariots. అయ్యలే రథాన్ని కలుసుకొని దూత చెప్పడానికి పొద్దున చూసాం. And Philip was not in confusion. ఆ దూత చెప్పగానే ఫిలిప్ కి ఏం కన్ఫ్యూజన్ He never said it is devil. ఆయనేమీ తికమక పడలేదు దయ్యమని చెప్పలేదు. How can the angel of the Lord tell me to go after one soul when we have a big revival meeting? ఆయన అనుకోలేదు ఏంది ప్రభువా ఈ ఊర్లో ఇంత పెద్ద కూటాలు పెడుతుంటే ఇంత వెలవింది వేల మంది నా దగ్గర ఉంటే ఒక్కడి కోసం అక్కడ పంపిస్తున్నావు ఇలా మాట్లాడుతున్న దేవుడు కాదు దయ్యం అనుకోలే ఆయన. Then how can a man chase after a chariot? మళ్ళా దానికి తోడు రథాన్ని నువ్వు వెనకాల పరిగెత్తి కలుసుకో అన్నాడు ఆయన. ఒక రథాన్ని కలుసుకోమని దేవుడు నాకు ఎలా చెప్తాడని ఫిలిప్ అనుకోలా. బట్ ఫిలిప్ విదౌట్ క్వశ్చన్ హి ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఏంజెల్. ఆ ఫిలిప్ కేవలం ఆ దూత తనకి ఏం చెప్పాడో దాన్ని పాటించాడు అలా చేశాడు అంతే. అండ్ వెన్ హి గెట్ ఇంటు ఒబీడియన్స్ అతను ఎప్పుడైతే దూత చెప్పిన మాటకి విధేయుడయ్యాడో ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ హిస్ వాక్. ఆయన వెళ్తుంటే చాలు ఆ దూత శక్తి ఆయనకు వచ్చేసి ఇంకెక్కువ స్పీడ్ గా రథం అంత స్పీడ్ గా వెళ్ళిపోయాడు పిల్ల. అండ్ యు కెన్ గో అండ్ క్యాచ్ ది వెళ్ళిపోయి వెళ్ళిపోతున్న రథాన్ని ఈయన పరిగెడుతూ అందుకొని ఆ రథంలో ఉన్న వాడితో మాట్లాడాడు. బ్రదర్ వెన్ యు కెన్ గెట్ ఇంటు ఒబీడియన్స్ నువ్వు కనుక విధేయత కలిగి ఉంటే ప్రిలారా వెన్ యు కెన్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ ఏంజెల్ నీకు దూత చెప్పే మాటలు గనక నువ్వు స్పష్టంగా పాటిస్తే గాడ్ కెన్ ఇంక్రీజ్ యువర్ స్పీడ్ ఆయన నీ యొక్క వేగాన్ని కూడా పెంచగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇంటు ది లైట్ స్పీడ్ ఆయన ఎంత వేగాన్ని అంటే నీ వేగాన్ని కాంతి వేగంతో సమానంగా చేయగలిగిన దేవుడు ఆయన. అండ్ బిఫోర్ యువర్ రాప్చర్ యు కెన్ హావ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫిలిప్ Once again. Hallelujah. ఎత్తబాటానికి ముందు మనకు ఆ పరిచర్య రాబోతుంది అంత వేగంగా కార్యాలు మన మధ్యలో జరగబోతున్నాయి. Now we are here. మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. It is lockdown period. మనకు పార్డన్ ఇట్ ఇస్ లాక్డౌన్ పీరియడ్. మనకు తెలుసు లాక్డౌన్ పీరియడ్ లో యూ కెనాట్ గో బై బైక్ యూ కెనాట్ గో బై యువర్ కార్. మనకు తెలుసు లాక్డౌన్ చేసినప్పుడు బండి మీద వెళ్ళలేము కార్లో వెళ్ళలేము లాక్డౌన్ చేసినప్పుడు. బట్ వెన్ యు హావ్ ద ఏంజెలిక్ విజిటేషన్ కానీ అప్పుడు గనక మనకు దూత దర్శనం ఉండుంటే అండ్ వెన్ యు గెట్ ఇంటు ఒబీడియన్స్ ఆయనకు లోబడి ఉంటే నో మ్యాన్ కెన్ లాక్ యు డౌన్. నువ్వు లాక్డౌన్ లో నిన్ను బంధించినా గానీ ఎస్ ఫిలి
spirit travel, you can travel. Atma nenu thana veganto tisukoni poyundevadu. You will be here after few minutes, you'll be in Bijagada, after few minutes you'll be in Guntur, after some time you will be in Chennai. Carlu bikeun lakapoyina atma nenu ekkadunchek shanamlo Vijayawada, akkadunchek shanamlo Madrasu, akkadunchek shanamlo inko chotake atma Philippun tisukelante manalu kuda tisukelagaligavadu. After some time you'll be in Delhi. Devudu bagusa ekkadunchek Delhi tisukoyivadu. After few minutes you'll be in Bombay. 2-3 nimshala Delhi vich Bombay lo untavu. Without price, without money. Dabbul lakunnane karchu lakunnane Delhi vich Bombay prayanjesu. How it is possible? Adi yala sadhyamante pilara. It is possible. Devudu ki samastamu sadhyame. By speaking. Avunu palukabadina maatathone. That is your ministry, that is my ministry. Idi nee paricharya, naa paricharya, palukabadina maatantha veganga manam prayanam cheyagalam. We don't know how it is going to happen. Adi devusu Bible lo raayipadinala jarugutti mana jeevitalo. Philip never knew how it could happen. Bagusa nee okappudu jarakapoyundochu kani nammite mana dwara jaragala. How can a man can follow chariot? Aluchuchandi okka manishi veganga vele radani yala antaspeed galagaligadu. He never could sin, he never could sin, he never reason. Reason, anumanachaledu. Just he got the message. Atan vinnadu vartamanaani. Just he received instruction. Atan yaka suchanlu vinnadu. He got into obedience. Daniki vidayata galigadu. And rest of the thing God took care. Eppudaithe vini vidayata kaligichado, aa panini devude jarginchada ayindwara. And he start talking to the eunuch. Aa parigetu parigetu radhamlo unna officer tho, aa napumsikudito maatladuchunadu. To the finance minister. Ayanto maatladutunadu. And he asked, do you understand what you read? Aa parigetu neadukutunadu, nu sadhutundani kardamavutundani. Today there are so many people who want, we don't need preaching ministry. Chala mandiki irozu aa preaching jesse paricharya gavali. The tape ministry is enough. Pardon? Tape ministry is enough. Chala mandanu kuntar, chala mandu tapeul inte chalu tape ministry chalu kuntar. Listening to tape is enough. Tapeul vinte chalu anukunne kunne sangalu unnai. And there are so many that don't want to come church. Ante vali chichigaldana kestapadu, intlone undi vintana kestapadu. They say we have all the prophetic messages. Anukuntar maak vartamanaalu unne, me intlone kurchoni vintavu kuntar. We can read at home. Nu intlone kurchoni chadukavu chesame. But I want to repeat the question what Philip asked. Aite nek chappal kuntanu endante. You listen, you read. Nu vinu nu chaduva manchide. That's good. Avi manchive. You must continue to do it. Nu inka vinali, intlone kurchunappudu chadavali, vinukavali. Without any failing, you must read every day and you must listen every day. Intlone kurchoni vinali, chadavali, kani adesame. But the question is. Kani prashne vitante. Do you understand what you read and what you listen? Nu vinedi, nu chadivedi, nek puurtika ardhamavutuya. So to understand, you need somebody to make you understand. Ardhamavali ante nek ardhan chepichevadu, chappagaligevadu, okarundali, andukorake sangam. So God has ordained some anointed fivefold ministers. Andike aidi rakalaina seavukulni nee koraku devudu abhishekinchadu, Bible chaptundi. And the fivefold ministry is the God's provided way. Aidi rakala paricharya devudu nee koraku, naa koraku yarparichina margam pilara. For the edification of the church. Kabati sangaanika raavutu yaka avasaram adi ardhamayinda. So how can you hear if somebody is not sent? Chunandi, sari nu vinali ante, pampalakada mundu. How can you hear a message without a messenger? Okka vartamanam vinali ante, vini chappevadu vartamanikudu kuda nek kavali, okka seavukudu kavali. How can you have a messenger without a messenger is sent? Okka vekti aa seavukudu pampapadukunna nee degarika ela vastadu. You must have a messenger. Ardhamavutundi intlone kurchunte. And a messenger need to be sent. Intlone kurchun, pardon, intlone kurchun nu chadavach, vinach, kani vinnadi sampurnanga ardhamavali ante akkada aneltunadu. Okka pedda officer ayundi chadutunadu, kani anka ardhangaatla, anka ardhan jepishan ko seavukunna mampichadu devudu, amen. Alaga nu intlone kurchoni vini teyochu manchide, kani neeku ardhan chepichu okka seavukudu kavali, amen. Aa seavukudu kuda evro okka seavukudu kaadu, devudu pampina seavukudu kavali, hallelujah. God is not everyone. Prati seavukudu kaadandi. The angel of the Lord came to only Philip. Akkada chunandi dota Philip degarikochi pampistunadu. And when Philip obeyed the message of the angel. Aa Philip eppudaithe dota vartamanaanika lobaddadu. And God increased the speed of his work. Aina tanachet, avata paniloni vegaani pechadu. He got into the chariot. Aina aa radhamantha speedigayilladu. And he start explaining the word. Aa radhamlo ki ekkinta, aanki pilchindaravat ekkinaka, radhamlo aina chadutunna vakyani aanika vivarinchi ardhan chepichasagadu. And the minister understood. Appudu eena eppudaithe chaptunadu, appudu aa adhikariki, okka pedda officer minister gavunadu adhikariki, aa vakyam ardhamayindi, seavukudu chaptundi. And when he saw the water.
ఆయన చెప్తుండగానే వెళ్తుండగా నీళ్లు కనపడ్డాయి. He says I am ready to baptize. అతను అన్నాడు అదిగో నీళ్లు నాకు బాప్తిస్మం అని అడిగాడు. ఆయన అడిగాడు right then. అప్పుడప్పుడు అడిగాడు ఇప్పుడు ఏమన్నాడు నాకు. They got into the water. అదిగో నీళ్లు అక్కడే ఉన్నాయి. Philip got baptism. వెళ్ళిపోయాడు ఫిలిప్ బాప్తిస్మం ఇచ్చాడు. And after the baptism. చూడండి బాప్తిస్మం తర్వాత ఏం జరిగింది? His worries. వెంటనే అక్కడి నుంచి మాయమైపోయాడు. ఫిలిప్ బైబిల్లో రాయబడింది. హల్లెలూయా హల్లెలూయా. ద సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ టు రిపీట్ అగైన్. అయ్యే కార్యాలు మన మధ్య కూడా పునరావృతం అవ్వాలి. హల్లెలూయా హల్లెలూయా. అండ్ యాంజెల్ ఆఫ్ ద లార్డ్ ఆ దేవుని యొక్క దూత అగైన్ కేమ్ టు విజిట్ పీటర్ వైల్ హి వాస్ ఇన్ ద జైల్. పేతురు జైల్లో ఉన్నప్పుడు కలుసుకోవడానికి వచ్చాడు దేవుని దూత. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ది సోల్జర్స్ యు హాడ్ ఎ వెరీ గుడ్ స్లీప్. చూడండి అక్కడ చూసాం మనం పొద్దున చూసాం అక్కడ చుట్టూ సంఖ్యలేసి భరితమైన కలిసిపత్రులు ఉన్న కఠినమైన పరిస్థితులు ఉన్నా అక్కడ ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ దూత వచ్చి తాకాడు లేపాడు. అండ్ వెన్ యు వాక్ హిమ్ ఆల్ ద చైన్స్ లూస్. చూడండి దూత తాకగానే ఆయన చేతులు కూడా సంఖ్యలన్నీ విడిపోయినాయి. హల్లెలూయా. ఈ రాత్రి కూడా దేవుడు మీలోకి వచ్చి అలాగే మాట్లాడి మిమ్మల్ని తాకును గాక. లెట్ వాట్ ఎవర్ ద చైన్ మే బి మీకున్న సంఖ్యలు ఏమైనా కావచ్చు ఆల్ ద చైన్ లూస్ ఇన్ జీసస్. మీకున్న అన్ని సంఖ్యలు కూడా తెగిపోవును గాక. అండ్ వాట్ ఎవర్ ద ప్రిజన్ లైఫ్ యు ఆర్ హావింగ్ ఏ బానిస బతుకు ఏ జైలు జీవితం నువ్వు జీవిస్తున్నా మే యు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రిజన్. ఆ బానిస జైలు జీవితం నుంచి నువ్వు బయటకు వచ్చుదువు గాక. రిసీవ్ యువర్ ఫ్రీడమ్. ఓ నీ స్వేచ్ఛను పొందుకుందువు గాక. అండ్ వెన్ పీటర్ కేమ్ అవుట్ ఆఫ్ ది ప్రిజన్ పేతురు ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో పేతురు జైలు నుంచి బయటకు రాగానే ఆయన ఇంటికి వెళ్ళలేదు. పిల్లలు ఆయన సంఘానికి వచ్చాడు. విశ్వాసులు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అక్కడికి వచ్చాడు ఆయన. ఏ సహోదరులు సహోదరులతో అయితే ఆయన నిత్యత్వంలో గడపబోతున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన. వి షుడ్ గివ్ మోర్ ప్రయారిటీ టు అవర్ స్పిరిచువల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన భక్తిక రక్త సంబంధుల కంటే కూడా ఆత్మీయమైన రక్త సంబంధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. హల్లెలూయా. సేమ్ థింగ్ పౌల్ డిడ్. పౌలు కూడా అలాగే చేశాడు. వెన్ హి మేడ్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్ ఆన్ ది వే టు డమాస్కస్. దమస్కు మార్గంలో అగ్నిస్తంభ పౌలు కలవగానే బైబిల్ నెవర్ సే హి టర్న్ బ్యాక్ టు హిస్ ఫ్యామిలీ మెంబర్. ఆయన వెళ్ళిపోయాలి అలా భౌతికమైన కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు పిల్లర్. హి ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది లార్డ్. ఆయన చెప్పిన ఆ సూచనల్ని పాటించుకుంటూ వెళ్ళిపోయారు. వేర్ ఆఫ్ ద లార్డ్ లెడ్ హిమ్ హి ఫాలో ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఎక్కడికి నడిపించాడు అక్కడికి వెళ్ళిపోయాడు పిల్లర. అండ్ దట్స్ ద రీజన్ గాడ్ చూస్ హిమ్ యాస్ ద ఫస్ట్ prophet of the seven churches. ఏడు సంఘ కాలాల్లో మొదటి కాలపు దూతగా పౌలు ఎన్నుకోవడానికి కారణం ఇదే. ఆత్మ ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. I am a prisoner to Lord Jesus Christ. పౌలు ప్రేమకు ఒక ఖైదీ అయిపోయాడు పిల్లర పౌలు. Today if you need the angelic visitation, ఈ రోజు గనక దేవుని యొక్క దూత దర్శనం నీకు కావాలంటే, you make a choice to be prisoner to this message of this hour. ఆ దూత నిన్ను కలుసుకుంటే నిన్ను కూడా క్రీస్తు ప్రేమకు ఒక ఖైదీగా మారుస్తాడు. And that's why. హల్లెలూయా. అందుకే the angel of the Lord came. అందుకే దేవుని దూత వచ్చాడు. When in the big storm was hit to the sea, aa bhayankaramaina tufaanlo paulu chikkukupoyinappudu aa dootha vachadu, gave him a chorus, aa vache dootha dhairyaparustunnadu. Hallelujah, don't worry Paul, annadu. Oh hallelujah, bhayapadaddu paulu, dhairyanga undu. Because of you none of them are going to lose your life. Nu anukuntunnavemo chachipobothunnavani. Tell them to be cheer up, vaallaku cheppu dhairyanga undu ani cheppu. Hallelujah, hallelujah. And before that, antakante mundu Paul had a great desire. పౌలుకు గొప్ప హృదయ వాంఛ ఉంది. టు గో టు రోమ్ అండ్ విట్నెస్. మనం పొద్దున చూసాం పౌలు రోమ్ వెళ్దాం అనుకున్నాడు. అండ్ జీసస్ డిడ్ నాట్ సెండ్ ఎనీ అదర్ ఏంజెల్. చూడండి పౌలు రోమ్కి వెళదాం అనుకున్నప్పుడు ఇక దేవుడి సార్ దూతను కాదు పంపుదాం అనుకోవాలా. హి హింసెల్ఫ్ కేమ్ డౌన్. ఆయనే స్వయంగా వచ్చాడు. అండ్ సేడ్ టు పౌల్. పౌలుకు చెప్పాడు. బీ ఆఫ్ గుడ్ చీర్. అన్నాడు పౌలా ధైర్యంగా ఉండు. ఐ నో యు హావ్ ఎ గుడ్ హార్ట్. నీకు మంచి మనసు ఉంది నాకు తెలుసు పౌలు. ఐ నో యు వాంట్ టు బి ఎ రిప్రజెంటేటివ్ ఇన్ రోమ్ ఆల్సో. రోమ్లో కూడా నా ప్రతినిధిగా ఉండాలనుకుంటున్నావు నాకు తెలుసు. అండ్ ఐ నో టుమారో మార్నింగ్ మరి నాకు తెలుసు రేపు ఉదయం there are 40 people already to kill you. 40 మందిని నేను సంపుదామని అంకణం కట్టుకున్నారు. But I know I have come down for this. అందుకే నేను వచ్చాను పౌలు. I am behind you. నేను నీ వెనకాల ఉన్నాను భయపడమాకు. I am with you. I am in you. హల్లెలూయా. నేను నీతో ఉన్నాను నీలో ఉన్నాను భయపడొద్దు. Nobody can stop you going home. నువ్వు ఇంటికి వెళ్ళటాని రోమ్కి వెళ్ళటాని ఎవరిని ఆపలేరు అంటున్నాడు. Relax, be calm, be still. రిలాక్స్ గా ఉండు కూల్ గా ఉండు calm గా ఉండు అన్నాడు. No, I am God. నాకు తెలుసు అన్నాడు. నేను దేవుడిని అన్నాడు. Whom you have trusted. నువ్వు నమ్మిన నీ దేవుణ్ణి నేనే అన్నాడు. I will make you all through the way and take you to Rome. నేను నిన్ను తీసుకువెళ్లి రోమ్ దగ్గరికి తీసుకెళ్తాను అంటున్నాడు. And to satisfy Paul's heart desire,
పౌలు యొక్క హృదయ వాంఛను తీర్చడానికి God did not prepare a you know a prime minister or chief minister దేవుడు ఆ వేరే వేరే యొక్క మినిస్టర్ని ఎవరు సిద్ధపరచలేదు పిల్లారా Thus God had prepared a small boy దేవుడు పౌలును రక్షించడానికి ఒక కేవలం ఒక చిన్న పిల్లోని వాడుకున్నాడు Nobody knows what is name of that boy ఆ పిల్లవాడి పేరు కూడా రాయబడలేదు And God always follows that దేవుడు ఎప్పుడు కూడా పిల్లారా సామర్థ్యంలో ఉన్న పొద్దున చూసాం మనం Also God is looking for nobodies ఈ రోజు కూడా దేవుడు ఏమీ కాని వాళ్ళ కొరకు చూస్తున్నాడు పిల్లారా Problem with end time believers is they think they are somebodies ఈ రోజు చివరకాల వర్తమాన ప్రజల్లో సమస్య ఏందంటే వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని ఫీల్ అవుతా ఉన్నారు అందరూ They believe on their talent they believe on their gifts they think they can do all things వాళ్ళు అనుకుంటారు మేము అది చేయగలం మేము ఇది చేయగలం అనుకుంటున్నారు And the main time many times they fail అందుకే అనేక సార్లు విఫలమవుతున్నారు పిల్లారా God never uses who think he is somebody నేను గొప్పవాడిని నేను ఏదైనా చేయగలను అనుకునే వాళ్ళని దేవుడు ఎప్పుడు వాడుకోడు He uses nobody నేను ఏమీ కాదు ప్రభువా అనుకునే వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు హల్లెలూయా May God's name be praised దేవుని నామానికి మహిమ కలుగును గాక God is here with that attitude I am nobody నేనేమి కాను ప్రభు అనుకునే వాళ్ళు గనక ఇక్కడ ఉంటే టునైట్ ఇస్ యువర్ నైట్ టు హావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్ దేవుడు అగ్ని స్తంభంగా నిన్ను కలుసుకోవడానికి ఈ రాత్రి నీకు సిద్ధంగా ఉన్నాడు God can use you mightily దేవుడు నిన్ను బలంగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు Your expectation గొప్ప ఎదురు చూపుతో నువ్వు ఉండు Paul never thought he will be the first star పౌలు ఎప్పుడు అనుకోలా నేనే మొదటి కాలపు దూతను అవుతాను మొదటి నక్షత్రం అవుతాను అనుకోలేదు But it was the plan of God అది దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రణాళిక decided already he has predestinated who will be the star to the Ephesian church దేవుడు ముందుగానే నిర్ణయించాడు మొదటి కాలానికి ఎవరు దూత ఎవరు నక్షత్రం కొనబోతున్నారు అని And tonight also he knew before ఈ రోజు కూడా మనం ఎలా కూర్చోవటం దేవుడికి ముందే తెలుసు He was sitting in this meeting ఈ మీటింగ్ లో ఎవరు ఉంటారో దేవుడికి తెలుసు Nothing happened by chance in the program of God ఏది కూడా అనుకోకుండా జరగదు పిల్లారా Amen Hallelujah We sit here with the attitude of nobody మనం ఏమి కాని వారము అనే దృక్పథంతో ఇక్కడ కూర్చోవాలి And God can make you somebody. అప్పుడు దేవుడు నిన్ను గొప్పవాడిగా ఆయన ఎన్నుకున్న వాడిగా గొప్ప వ్యక్తిగా చేయగలడు. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. God came for Daniel. దేవుడు దానియేలు కోసం వచ్చాడు చూసాం పొద్దున దేవుడు సింహాల నోళ్ళు మూసించాడు దేవుడు ఏలియా దగ్గరికి దూతలు పంపాడు చూసాం మనం ఏలియాకి చక్కగా మంచి భోజనం పెట్టారు మంచి పాటలు వినిపించారు చక్కగా పొద్దున చూసాం and took him home ఆయన ఏలియాను చివరికి ఇంటికి తీసుకెళ్లాడు the same time god sent the angels for elisha elisha కొర కూడా దూతలు పంపించాడు పొద్దున చూసాం and the same god is our loving god అదే దేవుడు ప్రేమించే దేవుడు ఈ రాత్రి మనతో ఉన్నాడు hallelujah our angels individual angels for our lives మన జీవితంలో కూడా వ్యక్తిగతమైన దూతలు మనతో ఉన్నారు and brother boss tenses ఇక్కడ 10వ వచనంలో 18వ అధ్యాయంలో that you despise not one of these little ones మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో i say unto you that in heaven their angels do always behold the face of my father which is in heaven మత్తయి 18:10 అందరం చదువుదాం ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనడి వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను Can you say I am one among the little ones ఆ చిన్న వారు అని దేవుడు చెప్పిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను ప్రభువా అని మీరు చెప్పగలరా Can you identify yourself with this scripture ఆ వాక్యంతో నిన్ను గుర్తించుకోగలవా With the little ones ఆ చిన్న వారితో నిన్ను గుర్తించుకోగలవా God has a strong warning దేవునికి ఒక గొప్ప వాంఛ ఉంది Jesus has a strong warning దేవునికి సారీ దేవుడు ఒక గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ టు ఎవ్రీవన్ అందరికి ఒక దేవుడు చూడండి చదివిన వాక్యంలో ఒక హెచ్చరిక చేస్తున్నాడు నాట్ టు డిస్పైస్ ఎనీ వన్ ఆఫ్ దిస్ లిటిల్ వన్స్ అక్కడ చూడండి వాక్యంలో ఈ చిన్న వారిలో ఒక్కనినైనను తృణీకరింపకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి హెచ్చరిక చేస్తున్నాడు Sometimes we neglect the little ones. చిన్న వాళ్ళ మనం తృణీకరిస్తాం పిల్లలు. We never mind for them. చిన్న వాళ్ళ గురించి పట్టించుకో. We don't give importance to the little ones. వాళ్ళకి కావాల్సినంత ప్రాముఖ్యత ఇయ్యం. But how Jesus give importance to the little ones. కానీ యేసు ప్రభువు చూడండి చిన్న వాళ్ళకు కూడా భౌతికంగా గాని ఆత్మీయంగా గాని చిన్న వాళ్ళకు కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు చూడండి పిల్లలు. Like he gave warning to Abimelech. చూడండి అబిమెలెక్ ఇచ్చినట్లుగా వార్నింగ్ అబిమెలెక్ కూడా హెచ్చరిక చేశాడు ఏమని నా ప్రవక్త భార్యను ముట్టుకోవద్దని And this hour
ఈ గడియలో హిస్ గివింగ్ అనదర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇంకొకటి హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు డోంట్ టచ్ మై వైన్ అండ్ వై దేవుడు అన్నాడు నా ద్రాక్ష రసమును నా నూనెను ముట్టబద్దని ప్రకటన గ్రంథంలో హెచ్చరిక చేస్తున్నాడు హియర్ డోంట్ డిస్పైజ్ మై లిటిల్ వన్స్ ఇక్కడ ఇంకొక హెచ్చరిక ఉంది ఏంటంటే చిన్న వాళ్ళను తృణీకరింపొద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు పార్ట్ ఆఫ్ హిస్ బాడీ ఆయన శరీరాన్ని గనక నువ్వు తృణీకరిస్తే To have angelic visitation, నీ జీవితంలో దూతలు కలుసుకోవాలంటే must pay attention to this scripture. ఈ వాక్యము నీ జీవితంలో నెరవేర్పు జరగాలి. You must pay attention to the little ones. నీ జీవితంలో ఆ చిన్న వాళ్ళ కొరకు నువ్వు జాగృత కలిగి ఉండాలి. Never ever despise the little ones. చిన్న వాళ్ళను వెన్నడు తృణీకరించకూడదు పిల్లలారా. Rather, he will give importance to the little ones. అంటే చిన్న వాళ్ళకు కూడా నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. He will give honor to the little ones. చిన్న వాళ్ళకి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి హి విల్ గివ్ రెస్పెక్ట్ టు ది లిటిల్ వన్స్ చిన్న వాళ్ళకి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి వెనకల యు నో వై ఎందుకు తెలుసా ఫర్ ఆల్ దిస్ లిటిల్ వన్స్ ఈ చిన్న వాళ్ళ కోసమే హావ్ ది ఇండివిడ్యువల్ ఏంజెల్స్ ఇన్ హెవెన్ దోస్ హు ఆల్వేస్ కమ్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ గాడ్ ఎందుకు అన్నాడంటే ప్రియులారా అంటే ఇక్కడ చిన్న వాళ్ళు అంటే బేసికల్ గా దేవుని బిడ్డలని అందరూ చిన్న చర్చిలోకి వచ్చిన వాళ్ళల్లో అందులో పెద్ద చిన్న వయసుని కాదు డబ్బు కాదు అందం కాదు చదువులు కాదు ప్రతి చిన్న వాళ్ళను కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటున్నాడు అంటే వాళ్ళను తృణీకరించకుండా కొత్తోడు కదా చిన్నోడు కదా అని చెప్పి చూడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇతని యొక్క దూతలు పరలోకంలో ఉన్నారంట హల్లెలూయా దే ఆర్ నాట్ సమ్ టైమ్స్ They do always go before the presence of the Father. ఇక్కడ చూడండి ఈ దూతలు ఇంత పొద్దున చెప్పాం పేతురుకు దూత అన్నాడు పేతురు యొక్క థియోఫనీ బాడీనే ఆమెన్ ఇక్కడ ఈ దూతలు ఆ పరలోకములో ఆ ఏడవ పరిమాణంలో దేవుడు సముఖములో ఎప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఉంటారంట అక్కడ They go with every day, every moment with your report. ప్రతిరోజు ఆ దూత ఉదయాన్నే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఈయన భూమి మీద ఏం చేస్తున్నాడో ఎలా ఉంటున్నాడో ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం దేవుడి దగ్గర పరలోకంలోకి వెళ్ళి నువ్వు భూమి మీద ఏం చేస్తున్నావో ఆ నీ యొక్క దూత అంటే నువ్వే అది కూడా ఆ దూత పరలోకంలో రిపోర్ట్ చేస్తూ ఉంటాడట 24 అవర్స్ దే ఆర్ ఇన్ దేర్ మిషన్ 24 గంటలు కూడా ఆ దూతలకు అదే పని అంట ఈ దూత పరలోకపు దూతలు కాదు ఇక్కడ దూత అంటే నీ యొక్క దేహం ఇంకొక దేహం అది ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 24 అవర్స్ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ ఫెయిత్ఫుల్లీ 24 గంటలు కూడా చక్కగా నమ్మకంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు పిల్లారా Amen. Hallelujah. Hallelujah. Do you like to have fellowship with those angels? ఆ దూతలతో మీరు సహవాసం చేయాలనుకుంటున్నారా? Then you must have Amen. The experience of verse 3. దూతలతో అనుభవం కావాలంటే ఇందులో ఉన్న మూడో వచనంలో అనుభవం కావాలి. 18వ అధ్యాయం 3వ వచనం. Just give you a brief explanation. చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఎక్స్ప్లనేషన్ ఆ చిన్న వివరణ ఇవ్వగలుగుతున్నాను దిస్ ద కంటిన్యూషన్ ఆఫ్ చాప్టర్ 17 నిజానికి మత్తయి సువార్త 18వ అధ్యాయం కూడా మత్తయి సువార్తలోని 17వ అధ్యాయానికి కొనసాగింపు పిల్లారు చాప్టర్ 17 17వ అధ్యాయంలో యేసుప్రభు జేమ్సన్ పీటర్ హాడ్ ది మౌంటైన్ టాప్ ఎక్స్‌పీరియన్స్ యేసుప్రభు ఆ కొండ మీద ఉన్న అనుభవం మనం చూసాం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో where the cloud comes and covers them తలపేసేయండి దోమలు వస్తాయి బయట ఇది కాదు దోమలది సిస్టర్ మీరు ఉన్నారు కదా వచ్చినాక వెంటనే పిల్లరా ఎవరైనా వచ్చినప్పుడు ఇటు తలుపు క్లోజ్ చేయండి ఎవరిని వచ్చిన వెనక నుంచి వస్తారు దానివల్ల అటెన్షన్ వాక్యం చెప్తున్న అందరూ అటు చూస్తున్నారు ఆమీన్ తలుపు క్లోజ్ చేసేయండి అసలు క్లోజ్ అటునుంచి వస్తారు నో ప్రాబ్లం వాక్యం చెప్తున్నప్పుడు మన ధ్యాస మన తీయండి పర్లేదు అది తీసి ఉంచండి వెనకాల మస్కిటో డోర్ వరకు వేయండి చెప్పింది చేయండి చెప్పొద్దు ఆమీన్ ప్రజలు రావాలి హల్లెలూయా So brother we are just talking about the angelic visitation మనం దూత గురించి మాట్లాడుతున్నాం పిల్లారా and that's most required before we rapture ఎత్తబట్టడానికి ముందు దూతలతో మనకు అనుభవం కావాలి because there are times a man cannot help us చూడండి కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నాం ఏ మానవుడు కూడా మనకు సహాయం చేయలేని సందర్భాలు వస్తాయి god who knows the end from the beginning ఆదిలోనే అంతాన్ని ఎరిగిన దేవుడు he has appointed some angelic
for our ministry. మన పరిచర్య కొరకు కొందరు దూతలను ముందుగానే సిద్ధపరిచారు. They are angelic, they are ministering angels. వాళ్ళు పరిచర్య చేసే దూతల ప్రియులారా. And we must have the fellowship with the angels. మనం పొద్దున చూసాం ఎత్తబట్టడానికి ముందు దూతలతో మనకి సహవాసం ఉండాలి అని. And for the same were the things we need to do ourselves. మనం కొన్ని పనులు చేయడానికి కూడా మనకి దూతల యొక్క సహవాసం అవసరం పొద్దున చూసాం. We should have a mountain top experience. మనకి ఆ కొండ మీద ఉన్న అనుభవం కావాలి. Mountain top experience is nothing but our adoption. అక్కడ ఆ రూపాంతర కొండ మీద ప్రభుకి ఏ అనుభవం ఉందో ఆ అనుభవం మనకు కావాలి. అంటే అదేంది? పుత్రస్వీకారం. Everybody needs adoption. మనందరూ కూడా పుత్రస్వీకారం జరగాలి. Everybody need to have the third full ministry. ప్రతి ఒక్కరు కూడా మూడవ ఈర్పు పరిచర్య జరగాలి. But everybody don't like to climb up the mountain. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడానికి సంతోషంగా ఉంటారు? పైకి ఎక్కాలంటే కొండలు ఎక్కడానికి సంతోషమే. If to have the adoption, పుత్రస్వీకారం జరగాలంటే, for Jesus had to go to the mount of, యేసు ప్రభువే కొండ మీదకి వెళ్ళాడు. Brother Branham had to go to the mountain top. బెనహాం గారు కూడా కొండ మీదకి వెళ్ళాడు. Then what about you and me? మరి నీవు నేను కూడా కొండల మీదకి వెళ్ళే అనుభవం ఉండాలి. Sitting in our AC rooms, మన ఏసీల్లో కూర్చొని, సిట్టింగ్ ఇన్ అవర్ ప్రేయర్ హాల్స్, మన ప్రార్థన హాల్లో కూర్చొని, లివింగ్ ఏ లగ్జూరియస్ లైఫ్, ఒక సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తా, మేకింగ్ ఎ చాయిస్ టు లివ్ ఏ ఈజీ లైఫ్, ఒక సులువైన జీవితాన్ని జీవిస్తా, వి కెనాట్ హావ్ అవర్ అడాప్షన్. ఇట్లాంటి జీవితం బతుకుతా నేను పుత్రశికారంలోకి వెళ్తాను అనుకుంటే సాధ్యం కాదు. ఫర్ అడాప్షన్ వి హావ్ టు పే ది ప్రైస్. పుత్రశికారం జరగాలంటే దానికి వెల కూడా మనం చెల్లించాలి. వి హావ్ టు సెట్ అపార్ట్. అంటే ఆ వెల ఏంటి? లోకానికి అన్నిటికీ ప్రజలకి దూరంగా పోవటం. And for Jesus adoption, Jesus did not take every disciple to the mountain top. ఆయన యొక్క పుత్రస్వీకారానికి అందరిని తీసుకొని పోలేదు పిల్లల పైకి. He only took James, John and Peter. ఆయన యాకోబుని, యోహానుని, పేతుర్ని ముగ్గురిని తీసుకొని పైకి వెళ్ళాడు. So though you are all coming together to the church, మీరందరూ సంఘానికి వచ్చినప్పటికీ కూడా, but for some experiences you cannot take everybody. కానీ కొన్ని కొన్ని అనుభవాలకి అందరిని తీసుకొని పోలేవు నువ్వు. You must understand who is your James and Peter and John. నీ జీవితంలో కూడా ఆ యాకోబు, పేతురు, యోహాను లాగా నీ జీవితంలో అంత దగ్గరగా ఉండేది ఎవరో నీకు తెలియాలి. And with them you must climb out to the mountain top. వాళ్ళతో నువ్వు ఆ కొండ మీదకి ఎక్కిన అనుభవాలు కలిగి ఉండాలి. And Jesus knew though everybody with him. యేసు ప్రభువుకు తెలుసు ఆయనతో పాటు ఉన్న వారందరూ కూడా. All cannot climb up to mountain top with me. ఆయనకు తెలుసు అందరూ కూడా ఆ కొండ ఎక్కే అనుభవంలో ఉండలేరు అని. So he chose only 3. ఆ అందరు శిష్యుల్లో కూడా ముగ్గురిని తీసుకున్నాడు ఆయన. And with them he climb up to the mountain top. ముగ్గురితోనే కొండపైకి ఎక్కాడు ఆయన. And he just went further. ఆయన కొంచెం ముందుకు వెళ్ళాడు. And start praying. ఇక వెళ్ళిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. And when he start praying, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, the prayer brought the change in his countenance. ఆయన ప్రార్థిస్తుంటే పిల్లలారా, ఆయన మొత్తం కూడా ఆయన దేహం పైనుంచి కింద వరకు వెలుగుమయమైపోయింది. The prayer brought change in his garment. ఆయన దేహం మారిపోయింది, ఆయన వస్త్రాలు కూడా మారిపోయినాయి. That should be our prayer. అటువంటి ప్రార్థన మనకు కావాలి పిల్లలారా. With desperation, expectation, we need to pray. అంత పట్టుదలతో, అంత దీర్ఘంగా మనం ప్రార్థించగలిగి ఆ రూపాంతర అనుభవాన్ని పొందుకునే ప్రార్థన మనకు కావాలి. Until your face countenance changes. మన ముఖ రూపము కూడా వెలుగుతో మారే నిలబడినంతగా ప్రార్థిస్తాను. Moses came from the presence of the Lord. మోషే ఆరోపంత పైనుంచి కొండను చూస్తున్నప్పుడు, on the top of the mountain, ఆ కొండ మీద మోషే ఉన్నప్పుడు, the same Moses, అదే మోషే, but when he spent time with God in mountain, ఆ దేవుడితో ఆ కొద్ది రోజులు ఉన్నప్పుడు, his countenance changed. ఆయన రూపం మారిపోయింది పిల్లలారా. He did not know his countenance was changed. మోషేకి తెలియని కూడా తెలియల ఆయన రూపం మారిపోయినట్టు. But when he came down, ఆయన తిరిగి కిందకు వచ్చినప్పుడు, people saw him. ప్రజలు ఆయన చూశారు. They could not stand before him. మోషేని చూసి నిలబడలేకపోయారు పిల్లలారా. హల్లెలూయా. Changes the countenance. చూడండి, ప్రార్థన చేస్తే వాళ్ళ ముఖం కూడా వెలిగిపోయింది పిల్లలారా. And that countenance, ఆ వెలిగిపోయిన ఆ ముఖమే, our Lord Jesus want to see.
మన జీవితాల్లో కూడా ప్రార్థిస్తే ముఖం వెలిగిపోయేంత ప్రార్థన మన జీవితాల్లో దేవుడు చూడాలనుకుంటున్నాడు. He has come with a great desire. ఒక వాంఛతో దేవుడి సంఘం దగ్గరికి వస్తున్నాడు. In Song of Solomon he says. అని సొలొమోను గ్రంథంలో పరమ గీతాల్లో అంటాడు ఆయన. Oh my dove, oh my love. ఓ నా పావురమా, ఓ నా ప్రియురాలా. You are in the cleft of the rock. ఓ నువ్వు బండ సందుల్లో ఉన్నావు అంటున్నాడు. Show me your face. నీ ముఖం నాకు చూపించు అంటున్నాడు. Because your face is comely. అన్నాడు నీ ముఖం ఎంతో వెలుగుతో ఉంది. Let me hear your voice. నీ స్వరం వినపడనేమో అంటున్నాడు. Because your voice is so sweet. ఓ నీ స్వరం నాకు మాధుర్యం అంటున్నాడు. He wants to see your face. He wants to hear your voice. ఆయన నీ ముఖం చూడాలనుకుంటున్నాడు, నీ స్వరం వినాలనుకుంటున్నాడు. Not your face. ముఖం అంటే నీ ముఖం కాదు. But the face that is in the cleft of the rock. ఆ బండ సందులో, ఆ రూప కొండ మీద వెలిగిపోతున్న ప్రకాశం కలిగిన ముఖం చూడాలనుకుంటున్నాడు. ఎప్పుడు వస్తుంది అది? ఆ బండ రాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు వస్తుంది. And if you all along there. నువ్వు ఒంటరిగా దేవుడితో గడుపుతున్న సందర్భంలో వెలిగిపోతున్న ముఖాన్ని, యువర్ కంటెనెన్స్ విల్ చేంజ్. నీ ముఖ రూపం మారిపోవాలి. దట్ విల్ కమ్ ఇంటూ ఎ గ్లోరియస్. నీ ముఖం మహిమతో వెలిగిపోవాలి. అండ్ దట్ కంటెనెన్స్ యువర్ గ్రూమ్ వాంట్స్ టు సీ. ఆ వెలిగిపోయే ఆ ముఖాలని దేవుడు చూడాలనుకుంటున్నాడు పిల్లారా. అండ్ ఫ్రమ్ దేర్ హి వాంట్స్ టు హియర్ యువర్ వాయిస్. ఆ వెలిగిపోతున్న స్థితిలో నీ ప్రార్థనని వినాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. And when Jesus is experiencing these things, యేసు ఆ రూపాంతర కొండ మీద అనుభవిస్తున్న అనుభవాన్ని పొందుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? Three of his disciples are heavy sleep. ఆయన రూపాంతర అనుభవం పొందుకునేటప్పుడు ముగ్గురు శిష్యులు పైకి తీసుకెళ్లాడు. Like some of us. ఆళ్ళు కూడా మనలాంటోళ్ళే. We come to the church. మనం కూడా సంఘానికి వస్తున్నాం. When somebody is saying praise the Lord, hallelujah. అందరూ వచ్చి ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా అంటున్నారు. Somebody is enjoying the meeting. కొందరు సంఘంలో కూర్చున్నప్పుడు ఆనందిస్తున్నారు. And somebody is, కొందరేమో నిద్రపోతా ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు. You know why? ఎందుకు తెలుసా? With this attitude, ఇటువంటి దృక్పథంతో కనుక నువ్వు ఉంటే, with this test, ఇటువంటి పరీక్షలో నువ్వు ఉంటే, with your heavy eyes, ఆ ముఖం మొద్దుబారిపోయి నిద్ర ముఖంతో ముఖం జారిపోతాను కూర్చుంటే, you cannot receive your adoption. నువ్వు పుత్ర శికారంలోకి వెళ్ళలేవు అని దాని అర్థం. If you need your adoption, నీకు పుత్ర శికారం జరగాలి అంటే, your eyes must be always fresh. నీ యొక్క కళ్ళు ప్రార్థనలో నలిగిపోయి ఉండాలి, కానీ నిద్రతో మునిగిపోయి ఉండకూడదట. Your eyes should be always open. నీ కళ్ళు తెరిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. But when they wake up, vallu legisi chusinappudu aa paina konda meeda, then they saw, vallu appudu chusaru, Jesus, Moses and Elijah. Yesu prabhu, Moshe, Eliya aa konda meeda paina maatladukodadu. They saw him in glory. Aa mahimalo chusaru vallu. If you want to see glory, Yesu prabhu nu kuda ala mahimalo chudalanukunte, you must wake up your heavy sleep. Nee nidra nunchi nu melkovali. Hallelujah. బైబిల్ ఏం చెప్తుంది? ఓ చర్చ్ వేక్ అప్. ఓ నిద్రపోతున్న సంఘమా, మేల్కొనండి. ఇట్ ఇస్ వేకనింగ్ ఆఫ్ టైం. ఓ ఇది నువ్వు మేల్కొనే సమయం. ఇఫ్ యు నీడ్ యువర్ అడాప్షన్, నీకు పుత్రస్వీకారం జరగాలి అంటే, యు మస్ట్ వేక్ అప్ ఫ్రమ్ యువర్ స్లీప్. నీ నిద్ర నుంచి మేల్కో అంటున్నాడు. యు మస్ట్ హావ్ యువర్ ఐస్ ఓపెన్. ఎవరి కళ్ళు అయితే తెరవబడి ఉంటాయో, మస్ట్ స్టిల్ హావ్ ద డినామినేషన్ స్పిరిట్. వాళ్ళు ఎవరి కళ్ళు అయితే మొత్తం నిద్రతో మూత పడుతున్నాయి అర్థం ఏంటంటే, ఇంకా వాళ్ళ లోపల సంఘ శాఖల ఆత్మ పనిచేస్తుంది. వాట్ ఎ ప్రివిలేజ్ వి హావ్. చూడండి, నువ్వు తెరిసి వినగలుగుతున్నావు అంటే ఎంత గొప్ప ధన్యత. సడన్లీ దే ఆర్ టాకింగ్. వి త్రీ, దే ఆర్ ఆల్సో త్రీ. వీళ్ళు నిద్ర, వాళ్ళు పేతురు, యాకోబు, యోహాను చూడగానే వీళ్ళు ముగ్గురు ఉన్నారు, అటువైపు ముగ్గురు ఉన్నారు. సో లెట్ us make three tabernacles. వాళ్ళు అనుకున్నారు, మనం ముగ్గురు ఉన్నాం, వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు, సరే ప్రభువా మూడు గుడారాలు కడదాం అనుకున్నారు. వన్ ఫర్ జీసస్, వన్ ఫర్ ఎలీజా. యేసు ప్రభుకి ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, మూడు గుడారాలు కడదాం అంటున్నారు. అండ్ వి త్రీ విల్ బి సెపరేటెడ్. అప్పుడు మనం ముగ్గురు పోదాం, ముగ్గురికి సేవ చేద్దాం. సో దట్ స్పిరిట్ ఇస్ స్టిల్ వాకింగ్ ఇన్ ద, అదే ఆత్మలు ఇప్పుడు కూడా సంఘాల్లో పనిచేస్తున్నాయి. సంబడి వాంట్ టు బి సమ్ bishop's group, somebody want to be another priest group, somebody want to be another popular preacher's group. ఈ రోజు కూడా అంతే, ఒకళ్ళేం బిషప్ గారి గ్రూప్, ఒకళ్ళేం బాగా పాపులర్ సేవకుడి గ్రూప్, somebody want to be పెద్ద సేవకుడి గ్రూప్, somebody want to be ఢిల్లీ గ్రూప్, another want to be బొంబాయి గ్రూప్, another చెన్నై గ్రూప్. కొందరు ఢిల్లీ గ్రూప్ అంట, కొందరు బొంబాయి గ్రూప్ అంట, కొందరు చెన్నై గ్రూప్ అంట. The same spirit. అయ్యే ఆత్మలు పిలారా, before your adoption will have the same spirit on ha putra shikaraniki mundu chudandi valiki etuvanti atma undo pilara. And as we are there talking, aalu maatladutu undagane all of sudden the cloud came. Okka sariga megham ochindi. Hallelujah. Cloud cover them.
ఆ మేఘం వచ్చి అందర్ని కప్పేసింది. యు నో వై ద క్లౌడ్ కేమ్ అండ్ కవర్ దెం? ఎందుకు మేఘం వచ్చి కప్పింది వాళ్ళని? టు బ్రింగ్ దెం అండర్ వన్ హార్మనీ, అండర్ వన్ అకార్డ్ అండ్ వన్ యూనిటీ. వాళ్ళందర్ని ఒకే నాయకత్వంలోకి, ఒకే మనసులోకి, ఏకత్వంలోకి రప్పించడానికి ఆ మేఘం దిగొచ్చింది పిల్లారా. హల్లెలూయా. వితౌట్ ది క్లౌడ్ ఆల్వేస్ దే విల్ హావ్ డివిజన్. చూడండి, మేఘం రాకముందేమో గ్రూపులుగా విడిపోయారు, కానీ మేఘం రాగానే వాళ్ళు ఒకటవుతున్నారు. హల్లెలూయా. క్లౌడ్ కెన్ మేక్ us one. ఈ రోజు కూడా మనల్ని ఒక్కటగా చేయగలిగేది కేవలం ఆ పరిశుద్ధాత్మ మేఘమే. బట్ ఇఫ్ ద క్లౌడ్ ఓన్లీ రిమైన్ ఇన్ ద లైఫ్ మ్యాగజైన్ ఇన్ అవర్ ఫోటోస్ హ్యాంగ్ ఆన్ ద వాల్స్ ఇట్ విల్ నాట్ బ్రింగ్. చూడండి, ఇప్పుడు వచ్చిన మేఘము ఆ లైఫ్ మ్యాగజైన్ లోనో ఇంకో పుస్తకాల్లోనో ఉంటే మనకి ఏం ఉపయోగం జరగదు. ద క్లౌడ్ షుడ్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్. మేఘం మన జీవితంలోకి రావాలి. అండ్ ద క్లౌడ్ మస్ట్ కవర్ us. ఆ మేఘం మనల్ని కప్పాలి. వెన్ ఆల్ విల్ కవర్డ్ ఇన్ దట్ క్లౌడ్, ఆ మేఘం చేత ఎవరైతే కప్పబడతారో, ఢిల్లీ బొంబాయి చెన్నై విల్ బి వన్. ఆ ఢిల్లీ బొంబాయి చెన్నై అందరూ కూడా ఒకటైపోతారు. ఐ ప్రే టునైట్. ఈ రోజు ప్రార్థిస్తున్నాను నేను. ఐ డిక్లేర్ టునైట్. నేను ఈ రోజు నేను డిక్లేర్ చేస్తున్నాను. ద క్లౌడ్ కమ్ అండ్ కవర్ అవర్ ఇండియా. ఈ భారతదేశాన్ని ఆ మేఘం కప్పును గాక. సో దట్ ఆల్ ద ఇండిఫరెన్స్ ఇన్ ఇండియా షుడ్ కమ్ టు ఎన్ ఎండ్. ఈ భారతదేశంలో ఉన్న భేద అభిప్రాయాలు మొత్తం పోయి అందరూ ఒకటవుతురు గాక. వి షుడ్ సే వన్. అందరం మేమంతా ఒకటే అని చెప్పగలగా. ఓ హల్లెలూయా. హల్లెలూయా. గాడ్స్ నేమ్ బి ప్రైజ్. దేవుని నామ మహిమ కలుగును గాక. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఎంత గొప్ప అనుభవం అది కొండ మీద. దెన్ when we have that experience, aa anubhavam eppudaithe varikundo, we expect some wonderful meetings. aa goppa meeting lu manam aashinchochu. We expect some heartful warm welcomes. aa goppa goppa adbhutalu manam appudu aashinchochu. We think everywhere we will get good welcome. Pardon? Everywhere we have better experience, mount of experience. aa konda meediki ellapudu manaki manchi manchi anubhavalu dorukutayi. Pillar of fire, pillar of cloud. కొండ మీదే అగ్నిస్తంభం వచ్చింది, కొండ మీదే మేఘం వచ్చింది. మంచి అద్భుతాలన్నీ బైబిల్లో కొండల మీదే జరిగినాయి. Then we will be popular. అప్పుడు కొందరు అనుకుంటున్నారు, అబ్బా కొండ మీదకి వెళ్ళి ఇటువంటి అనుభవాలు వస్తే మనం పాపులర్, పెద్ద ఫేమస్ అయిపోతాం. Everybody will take our name. అప్పుడు మన గురించి అందరం మాట్లాడుకుంటారు అనుకుంటున్నారు. Everywhere we will have meetings. అప్పుడు మనకి బాగా కూటాలు వస్తాయి అనుకుంటున్నారు. But that's not what happened in the life of Jesus. కానీ యేసు ప్రభు జీవితంలో కొండ మీద అంత గొప్ప అద్భుతం జరిగింది అంటే దాన్ని బట్టి ఇవి రాల, పాపులారిటీ ఇవన్నీ రాల. The mountain top experience had come for Jesus to prepare him for his future ministry. ఆయన కొండ మీద అనుభవం ఆయన సిలువకి, ఆయన యొక్క భవిష్యత్తు పరిచర్య కోసం వచ్చింది పిల్లలు. ఫర్ హిస్ రిజెక్షన్, ఆయన తృణీకారం కోసం. ఫర్ హిస్ క్రూసిఫికేషన్, ఆయన సిలువ వేయబడటం కోసం. యా హల్లెలూయా. అండ్ ఫర్ హిస్ గ్లోరిఫికేషన్, అలాగే ఆ తర్వాత ఆయన మహిమపరచబడటానికి. ఎవ్రీబడి వాంట్స్ టు బి గ్లోరిఫైడ్. అందరికీ మహిమపరచబడాలని ఉంటుంది. ఎవ్రీబడి ఆఫ్టర్ మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్ దే లైక్ టు హావ్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ మౌంట్ ఒలివెట్. చూడండి, రూపాంతర కొండ తర్వాత జనాలు ఏం కోరుకుంటారంటే ఆ అవరోహణమై పరలోకానికి వెళ్ళే అనుభవాన్ని కోరుతున్నారు. మధ్యలో ఇష్టపడలేదు. బట్ ఇన్ బిట్వీన్ దిస్ టు మౌంటైన్స్, ఈ రెండు పర్వతాలు, ఈ రూపాంతర కొండ, ఈ ఒలీవల కొండ మధ్యలో దేర్ ఇస్ మౌంట్ కల్వరీ. ఇంకో కొండ ఉంది, అదే కల్వరి కొండ. హల్లెలూయా. గో టు మౌంట్ కల్వరీ. కల్వరి కొండకి వెళ్ళకుండా నువ్వు ఒలీవల కొండకి వెళ్ళలేవు. బికాజ్ ఇన్ మౌంట్ కల్వరీ యు విల్ హావ్ నోబడీ. ఎందుకంటే కల్వరి కొండ మీద నువ్వు ఒక్కడవే ఉంటావు, ఎవ్వరు నీతో ఉండరు. దేర్ యు హావ్ టు బి ఆల్ అలోన్. ఆయన ఒక్కడే ఒంటరిగా నిలబడాలి. అప్పుడు నోబడీ విల్ బి దేర్ టు హియర్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనలు వింటానికి ఎవరు ఉండరు. అప్పుడు నోబడీ విల్ బి దేర్ టు హియర్ యువర్ సాంగ్స్, నీ పాటలు పాటలు నువ్వు పాడే పాటలు వింటానికి ఎవరు ఉండరు. నోబడీ విల్ బి దేర్ టు హియర్ యువర్ లుక్ యువర్ క్లాప్స్. నువ్వు పాడుతుంటే చప్పట్లు కొట్టడానికి అభినందించడానికి కూడా ఎవరు దొరకరు. అప్పుడు యు విల్ బి ఆల్ అలోన్ దేర్. ఎందుకంటే సిలువేయబడే అనుభవం నువ్వు ఒక్కడే ఉంటావు. బట్ థాంక్ గాడ్ వెన్ యు విల్ బి ఆల్ దేర్ అలోన్. కానీ జ్ఞాపక దేవునికి స్తోత్రం, అలా గనక ఆ సందర్భంలో నువ్వు ఒక్కడమే నిలబడగలిగితే దేర్ విల్ బి సమ్బడీ. అప్పుడు నీ కోసం స్వీకరించబడే వాళ్ళు కొంతమంది తర్వాత వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈవెన్ ఆన్ దట్ పాయింట్ ఆఫ్ టైం, జాగ్రత్త గమనించండి, ప్రభు ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో కూడా విత్ మచ్ డెస్పరేషన్ హిస్ ప్రేయింగ్ టు గాడ్. ఆ స్థితిలో కూడా ఎంతో వ్యాకులతతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అండ్ ఫాదర్ ఇస్ సైలెంట్. ఆయన అంత ప్రార్థన చేస్తున్న తండ్రి మౌనంగా ఉన్నాడు. Did not answer a word. ఒక్క మాట కూడా పలకల. Then Jesus said, యేసు ప్రభు మాట అన్నాడు, not my will Lord, నా చిత్తము కాదు తండ్రి, but your will be done. నీ చిత్తమే జరుగును గాక. The moment he said these words, ఆయన మాట పలకగానే, the Bible say the angel of the Lord came and stand on him. బైబిల్ చెప్తుంది ఆ మాట పలకగానే పరలోకము నుండి దూతలు వచ్చి ఆయనను బలపరచనని రాయబడింది. To carry the cross,
దేనికి సిలువను భరించడానికి శక్తిని ఇచ్చి, బియర్ ది రిజరెక్షన్ రిజెక్షన్ ఆ తృణీకారాన్ని భరించడానికి శక్తిని ఇచ్చి, బియర్ ద పెయిన్ ఆన్ ది క్రాస్ ఆ సిలువ మీద ఆయన వేళ చెల్లించడానికి. ఇఫ్ జీసస్ కుడ్ నాట్ బియర్ ది క్రాస్ బై హిస్ ఓన్ స్ట్రెంగ్త్, చూడండి ఆయన సొంత శక్తితో ఆయనే సిలువను భరించలేకపోతే, అండ్ హి హాడ్ టు హావ్ ఎ విజిటేషన్ ఆఫ్ ది ఏంజెల్, ఆయనకే దూతలు వచ్చి ఆయన బలపరచాల్సిన పరిస్థితి ఉంటే, హౌ మచ్ మోర్ యు అండ్ మీ నీడ్ టు హావ్ ఏంజెల్ ఆయనకే బైబిల్ రాయబడింది పిల్లల ఆయన దూతలు వచ్చి బలపరచమని, ఆయనకే దూతలు వచ్చి బలపరచాల్సిన పరిస్థితి ఉంటే మనకు కూడా దూతలు వచ్చి బలపరచాల్సిన అవసరం ఉందా లేదా? ఆమేన్. And after such a wonderful experience, anta goppa anubhavam tarvata, when Jesus comes down, Yesu prabhu kendaku vachinappudu, when he is back to his home, ayana intiki raagane, in home always there is problem, intlo eppudu samasyale, there are some issues, konni samasyalu konni paristhithulu, when he come into the house of the Lord, ayana devuni intiki raagane, we sing, we praise, we say amen, glory, hallelujah, manu ippudu sangamlo unnam, ekkada koorchoni pachkiga paatlu paadi aaradhinchi stutinchi anni chesi intiki vellam anukondi, the moment we get into house, nuvu intiki ellagaane సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో మెనీ ఇష్యూస్. అబ్బో ఇక తలనా తలంతా ఇన్ని ఉన్నాయని నా ఇంట్లో సమస్యలు అనుకుంటావు. జీసస్ ఆల్సో ఫేస్ దోస్ ఇష్యూస్. యేసు ప్రభుకు రూపాంతర కొండ మీద అంత గొప్ప అనుభవం తర్వాత కూడా దిగి ఇంటికి వెళ్తుంటే మొత్తం సమస్యలు ఆయన. సమ్ ఆర్ కమింగ్ విత్ సమ్ క్వశ్చన్స్. కొంతమంది ప్రశ్నలతో వస్తున్నారు. సమ్ ఆర్ కమింగ్ విత్ సమ్ ఇష్యూస్. కొందరు కొన్ని సమస్యలతో, సమ్ ఆర్ కమింగ్ విత్ సిక్నెస్. కొందరు రోగాలతో వస్తున్నారు. సమ్ ఆర్ కమింగ్ విత్ సమ్ కంప్లైంట్. కొందరు కొన్ని కంప్లైంట్లతో వచ్చారు. జీసస్ వి వెంట్ టు యువర్ డిసైపుల్స్ వి కాల్ దెం. ఆయన కొండ దిగి రాగానే కొందరు కంప్లైంట్ చేసుకుంటూ వచ్చారు. అయ్యా ఇదిగో నీ శిష్యులు దగ్గరికి వెళ్ళాం మా వాడికి బాగాలేదు ప్రార్థన చేయమని. దే కుడ్ నాట్ డు ఎనీ హెల్ప్. ఆల్ వచ్చి మాకేం సహాయం చేయలేదు అయ్యా. బట్ జీసస్ సెడ్, చూడండి ఆయన రూపాంతర కొండ అనుభవం నుంచి కిందకు వస్తే రాగానే కంప్లైంట్లు. డోంట్ వరీ అన్నాడు. సరే సరే బాధపడదు, ఐ యామ్ బ్యాక్. సరే నేను తిరిగి వచ్చాను కిందకి, నేనున్నాను. హల్లెలూయా. టుడే ఆల్సో ఇఫ్ యు హావ్ ఇష్యూస్, ఆమేన్, నీకు కూడా సమస్యలు ఉన్నాయి ఇంట్లో, సమ్ టైమ్స్ యు కమ్ టు యువర్ పాస్టర్, ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వస్తావు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హి కెనాట్ మీట్ ఆల్ ఆఫ్ యువర్ నీడ్స్. మనిషిగా బహుశా మీ అన్ని సమస్యలు అన్ని కూడా ఆయన తీర్చలేకపోవచ్చు. హి ఇస్ ఆల్సో లైక్ యు మ్యాన్, ఆయన కూడా నీకు లాగే మనిషి. విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఆయన కూడా రక్త మాంసాలు కలిగిన వాడే. సో వెన్ హి కెనాట్ మీట్ ఆల్ యువర్ నీడ్స్, ఆయన నీకు అన్ని కూడా చేయలేకపోయినప్పుడు, డోంట్ సే అవర్ పాస్టర్ యూస్లెస్, ఈ పాస్టర్ ఎందుకు పనికిరాడని చెప్పుకోవద్దు. ఐ విల్ మేక్ అనదర్ పాస్టర్, నేను ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్తాను అనుకోవద్దు. బ్రదర్ నో నో వేర్ యు కెన్ గెట్ ఎ పర్ఫెక్ట్ పాస్టర్, ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఒక పర్ఫెక్ట్ పరిపూర్ణమైన పాస్టర్ అనేవాడు ఎవరు దొరకరు. అండ్ హి నోస్ నో పాస్టర్ కెనాట్ మీట్ ద నీడ్ ఆఫ్ ది బ్రైడ్, అలాగే ఏ పాస్టర్ కూడా వధువు యొక్క సంపూర్ణ అవసరాలు పరిపూర్ణంగా తీర్చలేడు. సో అవర్ బాస్ ఇస్ బ్యాక్, కానీ భయపడద్దు, బాస్ బ్యాక్ వచ్చేసాడు. హల్లెలూయా. ఐ నో దిస్ థింగ్స్ విల్ హ్యాపెన్, దేవుడు దేవుడు నాకు తెలుసా, ఏ మానవుడు కూడా పర్ఫెక్ట్ కాదు, అందుకే నేను వచ్చాను. సో ఐ యామ్ బ్యాక్, నేను మళ్ళా వచ్చాను అంటున్నాడు దేవుడు. బ్రింగ్ హిమ్ టు మీ, నా మాట వినండి. Bring him to me. అతను సడన్ అతను నా దగ్గర తీసుకురండి. Bring that boy to me. అతను నా దగ్గర తీసుకురండి. And when the boy was brought to him, he cast out that spirit out of him. ఆ ప్రభు దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకురాగానే ప్రభు చెయ్యేసి ఆ దయ్యాన్ని పారదోలేశాడు. Whatever your issues tonight, ee roju nee yokka samasyalu emaina, bring all your issues to your boss. Neeku anni anni samasyalu nee moota mottham kuda boss daggara teeskurandi. He can do everything. Ani emaina cheyagaladu. What he told to Abraham, and Abraham kem cheppadu, is there anything hard for God? Yehovaki asadhyamaindi edaina kalada? And is there anything to your boss? Nee boss ki asadhyamaindi edaina kalada? Who is your boss? Evarni boss? Where is your boss? Nee boss ekkada unnadu? Your boss is in the cloud. Nee boss ante prabhu megamlo unnadu antunnadu. He has come in a cloud. Ayana oka megha roopamlo vachadu. Go and meet your boss. Velli nee nee prabhuni mee boss ni kalusukondi. Bring all your issues to your boss. Nee anni baadalo samasyalu తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టండి. హి విల్ హావ్ ఎవ్రీ సొల్యూషన్, అన్నిటికీ ఆయన దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. హి విల్ ఆన్సర్, ఆయన అన్నిటికీ జవాబులు కూడా ఇస్తాడు. అండ్ వెన్ హి కమ్ ఆఫ్టర్ దట్ ఆల్ ఇష్యూస్, అన్నిటి నుంచి బయటకు రాగానే, చాప్టర్ 18 18వ అధ్యాయంలో, నౌ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ మినిస్ట్రీ స్టార్టెడ్ అది ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు. అది అయిపోగానే ఆయన రూపాంతరం కొండ నుంచి కిందకు వస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చారు, క్వశ్చన్లు జవాబులు ప్రశ్నల జవాబులతో వచ్చారు. వాట్ ఇస్ ది క్వశ్చన్? ఇక్కడ వేస్తున్న ప్రశ్న ఏంది 18వ అధ్యాయంలో మత్తయి సువార్తలో? Who will be great in the kingdom of God? అక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రభు పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరు? ప్రశ్న అపోస్తల శిష్యుల మధ్య జరుగుతున్న ప్రశ్నలు. Who is the great pastor in Andhra? ఆంధ్రాలో పెద్ద పాస్టర్ ఎవరు? Who is the great church in India? ఇండియా మొత్తంలో పెద్ద సంఘం ఎవరికుంది? Who will be the great evangelist in India? ఇండియాలో పెద్ద సువార్తికుడు ఎవరు? But our prophet said,
ప్రవక్త అంటున్నాడు డోంట్ మేక్ ఎనీవన్ గ్రేట్ డోంట్ మేక్ ఎనీవన్ స్మాల్ ఎవర్ని పెద్దవాడిని చేయొద్దు ఎవర్ని చిన్నవాడిని చేయొద్దు ఆల్ వి ఆర్ బ్రదర్స్ ఇన్ వన్ బ్రాకెట్ మనమందరం కూడా ఒకే చోట ఉన్నటువంటి సహోదరులము until unless you come to the mount of experience aa konda medunna anubhavaniki ganaka nu ralekapothe and covered by the cloud megan cheta kappabadakapothe get your adoption nee puttushikaram ganaka jarakapothe you have this desire of your humanity ee nee manava sambandhamaina ee korikalu ee aalochanalu vaste pillaru but today you have to move from your humanity to your divinity kaani ee roju ee manava swabhavalo nunchi daiva swabhavalaku nu maarali hallelujah and to give answer to this question sare ee prashnaki ippudu jawabu cheppadaniki esprobam chestunnadu chuddam just took a little boy devudu annadu meelo goppavadu evaru annaru sare jawabu cheptanani రే పిల్లోడు ఎవరురా ఐ ట్రారా బాబు అని పిల్లోడు పిలిచాడు హల్లెలూయా హల్లెలూయా జీసస్ కాల్డ్ ఎ లిటిల్ చైల్డ్ ఆన్ టు హిమ్ అండ్ సెడ్ హిమ్ ఇన్ ద యేసు మిస్ట్ ఆఫ్ దెం ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి అట్లా నేను అండ్ సే వెర్లీ వెర్లీ ఐ సే ఆన్ టు యు నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఎక్సెప్ట్ యు బి కన్వర్టెడ్ and become as little children you shall not enter into the kingdom of god meer marpunundi beddala vanti varaithe gaani paraloka rajyamlo praveshimpane praveshimpar ani cheptunadu amen but it is a hard thing to receive the little ones chudandi kani chinna vallani grahinchina pattukodam chaala kashtam but who will enter into the kingdom of god ఎవరు చెప్తున్నారు ఈ పరలోక రాజ్యంలో సంగతి గురించి లైక్ ఎ లిటిల్ చైల్డ్ పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరంటే బిడ్డ వలె తనను తాను తగ్గించుకునిన వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అండ్ హూసవర్ దేర్ఫోర్ షల్ హంబుల్ హింసెల్ఫ్ యాస్ ది లిటిల్ చైల్డ్ ద సేమ్ ఇస్ గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో మళ్ళీ చదువుదాం కాగా ఈ చిన్న బిడ్డ వలె తనను తాను తగ్గించుకునే వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అండ్ యు కెనాట్ బి ఎ లిటిల్ చైల్డ్ నువ్వు చిన్న బిడ్డవు కాలేవు until unless you are converted నువ్వు తిరిగి జన్మించేంత వరకు చిన్న బిడ్డలాగా మారలేవు I want to spend some time on this word convert ఇక్కడ మార్పు నుండుట అనే ఈ మాట మీద కొద్దిసేపు నేను మాట్లాడాలనుకుంటున్నాను The word convert here has come from a Greek word ఇక్కడ మార్పు నుండుట అని రాయబడిన పదం గ్రీకులో ఏమ రాయబడిందంటే epistrophe epistrophe అనే పదం రాయబడింది గ్రీక్ లో గ్రీక్ వర్డ్ ఇస్ epistrophe ఫ్రమ్ వేర్ ద వర్డ్ కన్వర్ట్ హస్ కమ్ ఆ epistrophe అనే పదం నుంచి ఈ మార్పు నుండుట అనేది రాయబడింది అండ్ ద మీనింగ్ ఆఫ్ epistrophe ఇస్ అంటే బైబిల్ రాసిన గ్రీక్ లో గనుక గ్రీక్ లో చెప్తున్నాడు ఆ epistrophe అని రాయబడింది epistrophe అంటే నిజానికి అర్థం ఏందంటే డైనమిక్ చేంజ్ దాని అర్థము ఒక డైనమిక్ మార్పు అంటే డైనమిక్ అంటే యాక్చువల్గా భౌతికం కాదు మెకానిక్స్ డైనమిక్స్ అని ఉంటాయి కదా ఇది చలన శాస్త్రం ఇది గతి శాస్త్రం అంటే గతి అంటే అర్థం కాదు కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ డైనమిక్ మార్పు అంటే అందరికీ అర్థమవుతుంది అవునా ఒక డైనమిక్గా పవర్ఫుల్గా మార్పు జరగాలి మనలో అండ్ యూ కెనాట్ హ్యావ్ డైనమిక్ చేంజ్ అంటిల్ ద డ్యునామిస్ కమ్స్ డ్యునామిస్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ రాకుండా డైనమైట్ యా డైనమిక్ యు కెనాట్ హావ్ డైనమిక్ చేంజ్ ఫర్ ద హోలీ స్పిరిట్ ద వర్డ్ ఇస్ డునామిస్ ద పవర్ ఫ్రమ్ అబోవ్ yes ఆ డైనమైట్ డైనమిక్ చేంజ్ రావాలంటే డ్యునామోస్ రావాలట అది గ్రీకు పదం వేళ డ్యునామిస్ డ్యునామిస్ అంటే గ్రీకులో పరిశుద్ధాత్మ అండ్ యు కెనాట్ హావ్ డ్యునామిస్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్ ఇక్కడ అక్కడ ఈ డ్యునామిస్ అనేది ఎక్కడ ఈ షాపులు ఆ షాపులు దొరికే యు కెనాట్ గెట్ ఇట్ ఫ్రమ్ ఈస్ట్ west north and south ee dynamis anedi parishuddhaatma anedi turpuno pachimono akkado ikkada dorikeedi kaadu it will come from above idi ikkada akkada kaadu gaani painuthu vachedi parishuddhaatma and when you get that dynamis from above that dynamis will bring a dynamic change aa dynamis anabadna parishuddhaatma painunchi osteene nee lopala dynamic ane maarpu raagaladu it will bring a complete change in you ఆ ఒక్క పరిశుద్ధాత్మ మాత్రమే నీలో ఒక సంపూర్ణమైన మార్పును తీసుకురాగలడు ఇట్ విల్ బ్రింగ్ ఎ కంప్లీట్ చేంజ్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్ ఆ పరిశుద్ధాత్మ ఒక్కడే ఒక దశ నుంచి ఇంకొక దశకు మార్పు తీసుకురాగలడు హ్యూమానిటీ ఇట్ విల్ టేక్ యు టు హిస్ డివినిటీ అంటే మానవత్వంలో నుంచి నిన్ను దైవత్వంలోకి మార్చగలిగే శక్తి కేవలం పరిశుద్ధాత్మకే ఉంది ఇట్ విల్ టర్న్ యు టు ద ట్రూ గాడ్ ఫర్ ది ట్రూ వర్షిప్ దేవుడు నిన్ను మా నిన్ను నిజమైన దేవుని దగ్గరికి నిజమైన ఆరాధన దగ్గర తీసుకెళ్తుంది అంట పరిశుద్ధాత్మ ఇట్ విల్ బ్రింగ్ ఎ ట్రూ కన్వర్షన్ నీలో నిజమైన మార్పును తీసుకొస్తాడు
giving you a spiritual regeneration to obey the word of God. Neela oka aatmiya tirigi aatmiyanga oka punaruddhanaanu teesukochesi aatmiyanga tirigi puttutanu teesukochi pillara ninnu vakyaniki lobala chestaranu parishuddhaatma. Until only this dynamis come in your life. Ee dynamis anabadina parishuddhaatma vachenta varaku you cannot have a complete change. Neelo sampurna marpu raadu. A permanent change I mean. Ante shashwatamaina marpu neelo raavalante. Today we need not temporary change, we need a permanent change. Manlo tatkalika marpu kaadu pillara oka shashwatamaina marpu jaragali. We need to move from humanity into divinity. No manavattvam nunchi daivattvamloki marchagalagali. You need to travel from flesh to the spirit. Adi sthalamu nunchi aatmaga maarali. The flesh cannot please God. Chudandi mana shariramtho manam devuni meppichalem pillara. Only the spirit can please God. Atma maatrame devanu meppichagaladu. Hallelujah. And to give the explanation of this dynamis, the dynamic change. Aa parishuddhaatma teesukochi aa dynamic marpu raavali ante epistrophe in your life. Ante bible lo epistrophe ante dynamic marpu. You must understand how you make pickle. Inka correct ga cheppalante మీకు ఇదంతా ఈ మార్పు గురించి చెప్పాలంటే సులువైన భాషలో పచ్చడి చేయటం గురించి తెలిస్తే ఈ మార్పు ఏందో అర్థమైంది. హల్లెలూయా హల్లెలూయా. యు మస్ట్ ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ మేకింగ్ పికల్. పచ్చడి చేయటం మంచి ఊరగాయ పచ్చడి ఎలా చేయాలో తెలిస్తే పరిశుద్ధాత్మ తెచ్చే మార్పు ఏంటో కూడా తెలిసిపోయింది. వెన్ యు మేక్ ద వెజిటబుల్ పికల్ ఒక ఏదన్నా కూరగాయలతో ఏదన్నా పండ్లతో మనం ఊరగాయ పచ్చడి చేస్తాం అనుకుందాం. వి కట్ ఇట్ ఇంటూ పీసెస్. దాన్ని ముక్కలుగా కత్తిరిస్తాం ఫస్ట్. అండ్ వి బాయిల్ ఇట్ ఇన్ హాట్ వాటర్. ఏం చేస్తాం వేడి నీళ్ళలో ఆ ముక్కల్ని ఉడకబెడతాం. దట్ ఈస్ బాప్టిజో. అంటే ఏంది నీళ్ళలో ఉడకబెట్టడం అంటే బాప్తిస్మ ఇవ్వటం. హల్లెలూయా హల్లెలూయా. దట్ ఈస్ బాప్టో. అది బాప్టో అంటే పరిశుద్ధ బాప్తిస్మ ఇవ్వటం. ఓకే సో వెన్ యు పుట్ దిస్ వెజిటేబుల్ in a hot water. Chudandi ee mukkalni teeskelli nilallo pettavu veeni nilallo. Some temporary changes take place. Ante dallo konni tatkaliki marpulu jarigini avuna edho kontha marpu ochindi. But next time kada tarvata we bring them vaatini teeskochi and put it vaatini teeskochi em chestam ante in vinegar solution. Vaatini aa noone aa nilamunchiya padartham edaithe undo దానిలో వినిగర్ గాని నూనె గాని దానిలో వేస్తాం. దట్ ఈస్ బాప్టిజో. అదేంటి అది కూడా బాప్తిస్మే. వన్ ఈస్ వాటర్ బాప్టిజం. అయితే అదేం బాప్తిస్మం అంటే ముందుగా నీటి బాప్తిస్మం. వాటర్ బాప్టిజం బ్రింగ్స్ సమ్ టెంపరరీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీళ్ళలో బాప్తిస్మం అంటే ఏదో తాత్కాలికమైన మార్పు మాత్రమే. విత్ అవర్ టెంపరరీ చేంజ్ వి కెనాట్ గో ఇన్ రాప్చర్. తాత్కాలికమైన మార్పుతో మనం ఎత్తబాటులోకి వెళ్ళలేము. వి నీడ్ ఎ పర్మనెంట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో శాశ్వతమైన మార్పు రావాలి. అండ్ ఫర్ పర్మనెంట్ చేంజ్ వి మస్ట్ గెట్ ఇంటూ ద వినెగర్ సొల్యూషన్. ఆమేన్. పర్మనెంట్ మార్పు రావాలంటే వినెగర్ సొల్యూషన్. వెన్ ద వినెగర్ వి ఫాలో we put in the vinegar solution the completely the taste changes. I will explain. Yes. And em annaru ante kooragaya mukkalu unnai aa mukkalu manam anukundam. Amen. Aa mukkalni alage unchite chedipothu avuna adi mana bhautika jeevitham. Adhe aa mukkalni teesukochi veedi nillallo udakabettesi bayata teesukocham. Veedi nillallo udakabettam ante kontha marpu vachindi. Amen. Adi churchiki vaste devunni nammite nillallo baptismam teesukunte vache marpu. అయినా అది కూడా బయట పెట్టు అది కూడా కొద్ది రోజుల్లో చెడిపోయింది. ఆమెన్. కానీ తర్వాత వాటిని చక్కగా నూనెలో పెట్టి పచ్చడిగా చేసామనుకో హల్లెలూయా అది ఎన్ని రోజులున్నా చెడిపోకుండా ఉంటుంది. ఆమెన్. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా. దట్ ఇస్ అది పరిమనెంట్ శాశ్వతమైన మార్పు అది. హల్లెలూయా హల్లెలూయా. దట్ ఇస్ అవర్ యూనియన్ విత్ అవర్ హల్లెలూయా. అంటే ఏంది అక్షయుడైన దేవునితో నువ్వు ఏకమవటం శాశ్వతమైన మార్పును పొందుకోవటం. అది ఇఫ్ యు జస్ట్ పుట్ ది వెజిటేబుల్ ఇన్ ద హాట్ వాటర్ ఫస్ట్ కేవలం నీళ్ళలో పెట్టినప్పుడు కొంచెమే మార్పు వచ్చింది. సమ్ టెంపరరీ చేంజ్ ఏదో తాత్కాలికమైన మార్పు వచ్చింది పిల్లారా. అండ్ యు పుట్ ఇట్ అవుట్
అది తీసి బయటపెట్టి అవును కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చెడిపోయింది అది కొద్ది రోజుల తర్వాత పూర్తిగా చెడిపోయింది అది హల్లెలూయా కానీ ఎప్పుడైతే దాన్ని పూర్తిగా ఆ నూనె పదార్థాలు నిలబుచ్చావో ఇట్ ఇస్ నో లాంగర్ వెజిటేబుల్ ఇట్ బికమ్స్ పికల్ అది కప్పుడు అది కూరగాయగా ఉండదు ముక్కగా ఉండదు మామిడి ముక్కగా కూరగాయ ముక్కగా అది పచ్చడి ముక్కగా మారిపోయింది దానిలో శాశ్వతమైన మార్పు వచ్చేసింది హల్లెలూయా ఇప్పుడు ఎంతకాలం ఉన్నా దానికి ఏం కాదు హల్లెలూయా అలాగే బై వాటర్ బాప్టిజం అలాగే నీళ్ళ బాప్తిస్మం తీసుకుంటే వి మే లివ్ ఫర్ సమ్ టైం హోలీ లైఫ్ ఏదో కొంతకాలం పరిశుద్ధుడిగా ఉండొచ్చును బట్ ఆఫ్టర్ గెటింగ్ ద హోలీ గాడ్ కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందామనుకో ఫర్ ఎటర్నిటీ వి కెన్ లివ్ హల్లెలూయా నిత్యము కూడా శాశ్వతంగా పరిశుద్ధుడిగా ఉండగలవు ఎంతమంది ఆశపడుతున్నారు ప్రభువా నాలో శాశ్వతమైన మార్పు రావాలి నాయన తాత్కాలికమైన మార్పు కాదు నాయన నీళ్ళ బాప్తిస్మం కాదు ప్రభువా ఓ నాలో పరిపూర్ణమైన మార్పు రావాలి అందుకే యోహాన్ అంటున్నాడు నేను కేవలం నీళ్ళ బాప్తిస్మం మాత్రమే ఇస్తున్నాను అంటున్నాడు యోహాను హల్లెలూయా నా వెనకాల నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు ఆయన నీళ్ళలో కాదు కానీ ఆయన పరిశుద్ధాత్మలో ఆ పచ్చల బాప్తి చేయబోతున్నాడట హల్లెలూయా బాప్తిస్మమే నీలో డైనమిక్ మార్పును తీసుకొస్తుంది శాశ్వతమైన మార్పును తీసుకొస్తుంది Then we can be more humble. అప్పుడే నువ్వు తగ్గించుకొని రాగలవు హల్లెలూయా Then he will be nobody. ఇక అప్పుడు అంటావు నేను ఏమి కాదు ప్రభువా అంటావు అప్పుడే పిల్లోడు కాగలవు You know it is not by your effort. చూడండి నువ్వు నువ్వు అనుకోవటం కాదు నీ సొంత శక్తితో కాదు It is that dunamis has brought that change. నిన్ను చిన్న పిల్లోడిగా మార్చగలిగే శక్తి పరిశుద్ధాత్మ ఒక్కడికే ఉంది So hallelujah. Glory he will give to him. కాను పిల్లవాడిగా మారాలి అంటే ఆయన్ని కలుసుకో హల్లెలూయా మే వి హావ్ దట్ పర్మనెంట్ సెన్స్ టునైట్ మీ అందరి జీవితాల్లో ఆ శాశ్వతమైన మార్పు వచ్చును గాక యు విల్ రిసీవ్ ది హోలీ గాస్పెల్ మీరందరూ పరిశుద్ధాత్మను పొందుకొందురు గాక హౌ గుడ్ యు ఆర్ నువ్వు ఎంత మంచివాడమైనా కావచ్చు హౌ గుడ్ యు కెన్ ప్రే నువ్వు ఎంత మంచిగా ప్రార్థన చేయొచ్చు కానీ హౌ గుడ్ యు కెన్ సింగ్ నువ్వు ఎంత మంచిగా కనపడొచ్చు కానీ హౌ గుడ్ యువర్ పాస్టర్ ఇస్ నువ్వు మంచిగా పాస్టర్ మంచివాడైనా కావచ్చు హౌ గుడ్ యువర్ చర్చ్ ఇస్ ఈ సంఘం మంచిదే కావచ్చు విల్ నాట్ టేక్ యు ఇన్ రాప్చర్ కానీ ఇవేవి నిన్ను అక్కడ తీసుకెళ్ళలేవు సోదరుడా టిల్ అన్లెస్ యు హావ్ పర్మనెంట్ ఎప్పుడైతే నీలో శాశ్వతమైన మార్పు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిద్దో అప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళగలవు హల్లెలూయా హల్లెలూయా until unless you have that epistropy experience in your life nee jeevithamulo aa epistropy ante marchabadina shashwata marpu galigina aa anubhavam untene then you will have angelic visitations appudu dootalu ninnu kalusukuntaru hallelujah then angel will take responsibility of you nee baachyata doota teesukuntadu hallelujah are you ready tonight ee raatri siddhanga unnara will you pray to god devudiki prarthana chestara Lord you bring that epistrophe in my life. Oh na prabhu na jeevithamlo epistrophe anabadina marpu teeskurana ayana in question answer ok prashnalu samadhanallo somebody asked our prophet prabhaktanu okalela prashnesaru concerning exodus chapter 4 verse 24 నిర్గమాకాండం 4:24 నుంచి ప్రశ్న వేశారు 54 జనవరి 3 54వ సంవత్సరంలో ప్రశ్న ఇది ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎక్సోడస్ 24 వర్స్ ఆఫ్ 4th చాప్టర్ నిర్గమాకాండములోని 24వ అధ్యాయంని వాట్ డస్ ది స్క్రిప్చర్ మీన్ దట్ గాడ్ ఎయిమ్ టు కిల్ మోసెస్ ఆర్ హిస్ సన్ ఇక్కడ నిర్గమాకాండం 4:24 దేవుడు వచ్చి మోషేను చంప చూశాడు అనే లేఖనం ఉంది కదా ఒకళ్ళు ప్రవక్తను ప్రశ్నిస్తున్నారు బెనహం గారు దేవుడు వచ్చి మోషేను చంపుదాం అనుకున్నాడా మోషే కొడుకును చంపుదాం అనుకున్నాడా అని ప్రశ్నిస్తున్నారు యు నో మోసెస్ మోషే మనకు తెలుసు కదా హూమ్ గాడ్ చూస్ ఫ్రమ్ హిస్ మదర్స్ వంబ్ తల్లి గర్భము నుంచే దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి మోషే టు బి ఎ డెలివరర్ ఒక విమోచకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని సెంట్ టు Moses to Pharaoh as a god asa bible cheptundi ninnu pharaoh ku devudu chesanannadu devudu moshe tho avuna
and to same God, same Moses. అదే మోషేని నిన్ను ఫరోకు దేవుణ్ణి చేశానని చెప్పిన దేవుడు అదే దేవుడు వచ్చి మళ్ళా మోషేతో He sent all the angels to protect him in the Nile River. మోషేని తీసుకెళ్లి పిల్లవాడిగా నైల్ నదిలో పడేస్తే పరలోకంలోని దూతల్ని పంపించి చుట్టు నిలబెట్టి రక్షించాడు దేవుడు మోషేని. There was so wonder, so perfect protection. అంత పర్ఫెక్ట్ గా దేవుడు ఆయన కాపాడుకుంటా వచ్చి మంచి స్థానం ఇచ్చినటువంటి ఆ మోషేని Another same God is coming to kill Moses. అంత గొప్ప మోషేని మళ్ళా దేవుడు వచ్చి పొట్టి చంపబోతున్నాడంట మళ్ళా. Then what about you and me? మోషేనే చంపబోతున్నాడు చంప చూశాడంటే నిన్ను నన్ను చంప చూస్తాడా లేదా? Just water baptism is not enough, brother. కేవలం నీటి బాప్తిస్మం సరిపోదు సోదరుడా, జాగ్రత్త. Just to know some mysteries is not enough. ఏయో కొన్ని మర్మాలు తెలుసుకుంటే సరిపోదు, జాగ్రత్త. We must ourselves become part of mystery and be mystery ourselves. అసలు ఈ బైబిల్లోని వాక్యం మర్మాలు తెలుసుకోవడం కాదు, మనమే వాక్యం, మనమే మర్మం అవ్వాలి. హల్లెలూయా. How many remember the story? ఒక కథ చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. How many remember the story? ఎంత మంది జ్ఞాపకం ఉందా కథ? Now God gave Abraham generation before Moses the sign of circumcision. మనకి అక్కడ ఉన్నాడు మోషేకి ఎన్నో తరాల ముందే అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేసి ఒక నిబంధన చేసి నిబంధనకు గుర్తుగా సున్నతినిచ్చాడు. And that was the covenant that God made that every Jew should be circumcised. దేవుడు అబ్రహాము తో చేసిన నిబంధన ఏంటంటే నీ సంతతిలోని ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి. Is that right? దేవుడు చెప్పాడు. Every man should have a sign. ప్రతి మగ పిల్లవాడు కూడా సున్నతి పొందాలి. తన గోప్యంగా చెప్పు. We circumcised today. మరి మీకు ఈ రోజు సున్నతి జరిగిందా? With Holy Spirit, not by అయితే దేంతో? భౌతికమైన సున్నతి కాదు, పరిశుద్ధ ఆత్మతో సున్నతి జరిగిందా? Are we? మనకు జరిగిందా? Are you? నిజమే కదా. Circumcised not by flesh but by spirit. ఇజ్రాయేలుకి అయితే శరీరంలో సున్నతి, కానీ అయితే మనకైతే హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి. Now God gave this commandment. దేవుడు God gave this commandment. దేవుడు అబ్రహాముకి ఈ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. And every male must be circumcised. ప్రతి మగ పిల్లవాడు సున్నతి పొందవలెను అని. And when he called Moses to go down there and deliver the children of Israel. ఇస్ మోషే వెళ్ళి ఇజ్రాయేలుని కాపాడటానికి వెళ్తున్నాడు అప్పుడు. Moses had not performed on his own the very delivering sign. చూడండి, మోషే ప్రజల్ని కాపాడటానికి దేవుడితో వెళ్తున్నాడు, కానీ సొంత కొడుకు సన్నతి చేసుకోవాలా మోషే? See what I mean. చూడండి ఏం జరుగుతుందో. Would be like me saying. ఇంకోలా చెప్పాలంటే. All you just now. సంగమా. Every one of you. మీ అందరూ కూడా. Come in and been baptized here with water. వస్తున్నారు, నీళ్ళ బాప్తిస్మం తీసుకున్నారు. Brother Branham is talking to each us. అక్కడ బ్రదర్ బ్రానమ్ మాట్లాడుతున్నాడు. All you believers. మీరు అందరూ కూడా విశ్వాసులారా. Would you like to tell me now? ఇప్పుడు నేను చెప్పనా అంటున్నాడు. That will come here and baptize in the water. ఇక్కడ రావటం, నీళ్ళ బాప్తిస్మం తీసుకోవటం. And we put your name on the church membership. అలాగే చర్చ్ లో ఆను సభ్యుడు అని చెప్పేసి ఇక్కడ ఒక పేరు కలిగి ఉంటాం. And we are all going to glory. ఇలా ఉండి ఇలాగే ఉండి పరలోకానికి మహిమలోకి వెళ్ళగలం అనుకుంటున్నారా? Together. కలిసి వెళ్ళగలం అనుకుంటున్నారా? Why brother? వెళ్ళలేవు సోదరుడా. That is not the scripture. అది కాదు వాక్యం. Brother Branham is talking to his believers. ఆయన తన సొంత సంఘంలో విశ్వాసులతో చెప్పుకుంటున్నాడు. Just water baptism will not help you. కేవలం నీళ్ళలో బాప్తిస్మం తీసుకున్నాము అయిపోయింది, నేను పరలోకానికి వెళ్తున్నాం అనుకుంటే వెళ్ళలేవు. Then what about you and me? మరి నీ గురించి నా గురించి ఏంటి సోదరుడా? What about us tonight? సంఘం గురించి ఏంటి, మీ అందరి గురించి పరిస్థితి? We are all going to glory together. ఏంది అందరం కలిసి పరలోకానికి పోతున్నాం అనుకుంటున్నారా? No brother, that is not the scripture. అలా జరగదండి. Unless you are born again, నువ్వు పై నుంచి పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మిస్తేనే, circumcised of the Holy Spirit, పరిశుద్ధాత్మ వచ్చి నీ హృదయానికి సున్నతి చేస్తేనే, have got to be, అప్పుడే you have got to be, no pondi theerali, you have got to have epistrophe, nee jeevithamlo aa marpu raavali. I don't care how good you are. నువ్వు ఎంత వ్యక్తి, ఎంత మంచి వాడివైనా గాని నాకు సంబంధం లేదు. What source you belong to? నువ్వు ఎంత మంచి గుణాలు కలిగినా నాకు లెక్క లేదు. How good your parents are? మీ అమ్మ నాన్న ఎంత మంచివైనా గాని నాకు లెక్క లేదు గాని. Except you as individual has been born again. వ్యక్తిగతంగా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మిస్తే తప్ప, by the Holy Ghost, పరిశుద్ధాత్మ ద్వారా, you will never go in rapture. తిరిగి జన్మిస్తే తప్ప నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళలేవు. That means, దాని అర్థం ఏంటి? Epistrophe is connected to your rapture. అంటే నీవు మార్పు చెందాలి అన్నది పరిశుద్ధాత్మతో అలాగే ఎత్తబాటుతో ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. That dynamic with dunamis
is connected to your rapture. A dynamic marpu anedi dharamis anabade parishuddhaatma chesevi ettabaatuto mudipadi unnayi. Just water baptism is not enough. Kevalam nellu baptisam teesukunanu baavanam anukunte saripodu. End time church believer is not. Kevalam idho chivarakala vartamanamlo unnanu ee sanghamlo unnanu anukunte saripodu. Must have holy ghost. Mee andariki kuda parishuddhaatmanu kaligi undali. Must have holy ghost. Circumcision by Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి చెరగాలి. That's a very delivering sign. చూడండి, ఆలడ దేవుడు విడుదల ఇస్తున్నాడు అంటానికి సూచనే ఆ సున్నతి అక్కడ. The circumcision by the Holy Ghost. ఆ పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి ఈ రోజు మనకి. Now the question asks. ఇక్కడ కోస్ ప్రశ్న ఏంటంటే. Though the scripture mean that God aimed to kill Moses or his son. అక్కడ ప్రశ్న వేశారు ఏమంటే దేవుడు సంపాలనుకుంది మోషేనా వాళ్ళ అబ్బాయినా అని. Yeah, God was after Moses, not after his son. దేవుడు మోషే కొడుకును కాదు మోషేనే సంపదాం అనుకున్నాడంట. And సిఫోరా got a soft rock. అప్పుడు సిఫోరా వెళ్ళిపోయి ఒక మంచి పదునైన రాయిని తీసుకుంది. And went and caught the foreskin of her baby. వెళ్ళి తన కుమారుని గోప్యాంగ చర్మాన్ని పట్టుకొని. And threw him before Moses and said, "Thou art a bloody husband." ఆమె వచ్చి కుమారుడికి సున్నతి చేసింది. 84 para appudu and God would have took Moses life appudu devudu mosheni odilesadu batikichadu but perhaps kani an angel was standing there mausa nenu anukuntunanu akkada aa muggure gaadu oka doota kuda pakkana nunchoni undochu amen say to Sipporah దేవుడు మోషే మీద కోప్పడి చంపబోతుంటే ఒక దూత వచ్చి సిప్పోరాతో చెప్తా ఉండొచ్చు సిప్పోరా సిప్పోరా క్యాచ్ ఇట్ క్విక్లీ దేవుడు చంపుతున్నాడు వెళ్ళు 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 అండ్ సర్కమ్సైజ్ యువర్ నీ కొడుకు సున్నతి చేసుకో లేకపోతే నీ భర్తను చంపేస్తాడు దేవుడు పో 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 అని ఎవరో దూత పక్కన నుంచి సిప్పోరాతో చెప్తున్నాడు అండ్ సిఫోరా వెంట అండ్ సర్కమ్సైజ్ ది వెంటనే సిప్పోరా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని పట్టుకొని సున్నతి చేసేసింది మోసెస్ వాస్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ అబౌట్ యువర్ జర్నీ దట్ యు that your own boy has not been circumcised moshe anniti gurinchi aa baadhyata kaligunnadu israel kaapadali vaalla kaapadali idi cheyali anni cheyali anni unnadu gaani sonta koduku sunnati maatram cheyaladu is not what we do tonight adi kada manam chestundi ee roju we are busy saving others manam chaala busy aalla kaapadali villa kaapadali ani we are busy taking this message here and there ee vartamanam iskonu akkadiki yelali ikkadiki yelali busy lo meelo kontha mandi chaala busy lo unnaru we are supplying the token vere vaalaki vartamanam token supply cheyatunlo nu busy ga unnavu sin tonight is have you applied the token aalaki supply chestunnavu gaani adi nee hrudayaniki apply chestunnava have you brought your family under the token nee kutumbani raktam kindaki techchava is all family members are under token మీ కుటుంబం మొత్తం కూడా ఆ ఆనవాళ్ళ కిందకి పరిశుద్ధాత్మ కిందకి వచ్చారా do they have the holy ghost baptism వాళ్ళందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారా are they all circumcised by the holy ghost వాళ్ళందరూ పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి చేయబడ్డారా if not లేకపోతే if god was after moses to దేవుడు కొడుకు సున్నతి చేయకపోతే మోషేనే వదిలిపెట్టలా god will be after you to kill దేవుడు నిన్ను కూడా వదలడు మోషేని చంపబోయాడు నిన్ను కూడా అదే పని చేస్తాడు what do you want ఏం కావాలి ఈ రోజు మీకు we want god to after you and kill దేవుడు నీ వెంటబడి నిన్ను కొట్టాలి బాధ పెట్టాలి కోరుకున్నావా oh god after you and catch you and take you home లేక దేవుడు నిన్ను చక్కగా తీసుకొని పరలోకానికి బిడ్డగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నావా then is good దేవుడు తీసుకెళ్ళడం చాలా అవసరం before it is too late అయితే ఆలస్యం కాకముందే మేక్ ష్యూర్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ నీ కుటుంబంలో అందరికీ సున్నతి చేయించుకో పరిశుద్ధాత్మ ద్వారా by the holy ghost పరిశుద్ధాత్మ ద్వారా హృదయానికి సున్నతి చేయించు అందరికి and now who saved moses ippudu cheppandi mosheni kaapadindi evaru they are telling Sipporah yeah that's true adi nijame kaavu how Sipporah saved mari Sipporah ki atta telisindi mosheki teliyindi because the angel of the lord instructed Sipporah what to do in this darkest hour chudandi nijaniki mosheni kaapadindi Sipporah kuda kaadu Sipporah ane kaani Sipporah kaadu endukante akkada oka doota pakkana nunchoni aa doota Sipporah ga cheptunnadu ee katinamaina samayamlo cheekatlo em chesthe moshe kaapadtaado aa doota Sipporah ga cheptunnadu ante akkada kuda doota avasaram ayyadu hallelujah the angel is not talking to moses chudandi doota vachi moshe tho maatladutunnala the angel is talking to Sipporah now doota vachi Sipporah tho maatladutunnadu now it is not moses time adi moshe samayam kaadu it is now Sipporah's time adi Sipporah samayam
So when Sapphira hear the instruction of Sapphira ఎప్పుడైతే దూత చెప్తుంది విందో immediately she got into action. వెంటనే ఎల్లి పని ప్రారంభించింది. She took a sharp rock. ఒక మంచి పొదనైన రాయి తీసుకుంది. వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. Circumcised the boy. కొడుకును సున్నతి చేసేసింది. And that circumcision ministry saved Moses. ఆ సున్నతి చేసే పరిచర్య మోషేని కూడా కాపాడింది. Hallelujah. Who is Sapphira here? ఈ రోజు అటువంటి సిప్పోరా ఇక్కడ ఉన్నారా? Sapphira is the wife of Moses. సిప్పోరా అంటే ఎవరు? మోషే భార్య. Moses is typifying Christ. మోషే క్రీస్తుకు మాదిరి. Then Sapphira is typifying church. మరి సిప్పోరా ఎవరికి మాదిరి? సిప్పోరా సంఘానికి, వధువుకి మాదిరి. If you are bride of Christ tonight. మరి ఈ రోజు మనం వధువేనా? Who are you? ఎవరు నీవు? You are the Sapphira of this hour. ఈ గడియకు దేవుడు పంపిన సిప్పోరాలు మీరే. If to in order to save Moses. Hallelujah. ఈ రోజు మోషేని కాపాడాలంటే that angel talked to Sapphira. ఆ దూత వచ్చి సిప్పోరాకు చెప్పుచున్నాడు. And to in order to save the world tonight. ఓ ఈ రోజు కాపాడాలంటే to save the world of this hour. ఈ కష్టమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కాపాడాలంటే to protect the word of this hour. ఈ గడియకు ఇవ్వబడిన వాక్యము రక్షించబడాలంటే the angel దూత అంటున్నాడు is there to talk and instruct to Sapphira. ఆ దూత సిప్పోరా తో మాట్లాడడానికి, ఆమెను నడిపించడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాడు. Hallelujah. Is there anyone tonight? ఈ రాత్రి అటువంటి ఎవరైనా who will take the place of Sapphira? సిప్పోరా స్థానం తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు, అలా నేను సున్నతి చేస్తాను ప్రభువా అనే వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? And once you get the message of the angel. ఈ ఆ దూత నీకు వర్తమానం ఇవ్వగానే the message expect the immediate action. చూడండి వర్తమానం ఏం చేస్తుంది? ఏదో కొంత కాలం అయిన తర్వాత కాదు, క్రియ. వర్తమానం రాగానే అప్పుడప్పుడే పని చేయాలని ఆశిస్తున్నాడు. Not I will pray, I will think the message, I will దూత వచ్చి సిప్పోరా చెప్తుంటే I will go to the YouTube, I will go to the table. దూతకి వచ్చి దూతకి దూతతో సిప్పోరా చెప్తుంటే నువ్వు చెప్తున్నావా, ఆలోచిస్తానులే, యూట్యూబ్ లో చూసి ఆలోచిస్తానులే, వెతుకుతానులే, ప్రార్థన చేసి చెప్తానులే దూత అని చెప్పేవాళ్ళు కాదు కావాల్సింది. ఐ విల్ ఆస్క్ ద పాస్టర్, ఐ విల్ ఆస్క్ ద టీచర్, ఐ విల్ ఆస్క్ పాస్టర్ అడుగుతానులే, టీచర్ అడుగుతానులే, వీళ్ళని అడుగుతానులే అనేవాళ్ళు కాదు. దట్ ఈస్ నాట్ Sapphira. అది కాదు సిప్పోరా. హల్లెలూయా. Sapphira ఇస్ ద వన్ హూ హియర్స్ సిప్పోరా అంటే ఆఫ్ ది ఏంజెల్. సిప్పోరా అంటే దూత మాట వినేది. అండ్ షీ గెట్స్ ఇంటూ ఇమీడియట్ యాక్షన్. వెంటనే క్రియారూపంలోకి వచ్చేది, కార్యం పని ప్రారంభించేది సిప్పోరా వెంటనే. Sapphira హాస్ ఎ మినిస్ట్రీ. సిప్పోరాకు ఒక పరిచర్య ఉంది. సర్కమ్సైజింగ్ మినిస్ట్రీ. సున్నతి చేసే పరిచర్య, హృదయానికి సున్నతి చేసే పరిచర్య. Hallelujah. 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 And that is required tonight in every house. ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఈ పరిచర్య అవసరం పిల్లారా. When you Amen. This episcopy experience. ఈ మార్చబడిన ఈ ఎపిస్ట్రోపి అనే అనబడిన ఈ అనుభవం మీ కుటుంబాల్లో ఉంటేనే కంప్లీట్ చేంజ్, మీ కుటుంబంలో పరిపూర్ణమైన మార్పు రాగలదు. ఏ మూవ్ ఫ్రమ్ హ్యూమానిటీ టు డివినిటీ. అప్పుడే నీ కుటుంబంలో మానవత్వం నుంచి దైవత్వంలోకి రాగలరు. కంప్లీట్లీ టర్న్ ఫ్రమ్ యువర్ ఫ్లెష్ టు ది స్పిరిట్. అప్పుడే నీ శరీర ఏచ్ఛల నుంచి, శరీరం నుంచి ఆత్మీయమైన మనసులోకి మీరు మార్చగలరు. గెట్ ఇంటు ఏ కంప్లీట్ ఒబీడియన్స్. ఒక పరిపూర్ణమైన విధేయతలో కుటుంబం రాగలదు అప్పుడే. To worship the true God. అప్పుడే నిజమైన దేవుణ్ణి నిజమైన ఆత్మతో ఆరాధించగలరు. A dynamic change. ఒక డైనమిక్ మార్పు రాగలదు అప్పుడే. Hallelujah. Hallelujah. And for that you need the dynamis. దానికి నీకు డ్యూరామిస్ అనబడిన పరిశుద్ధాత్మ కావాలి. Holy Spirit. పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలి. And tonight many people misunderstand the Holy Ghost baptism. అసలు ఇంకా చెప్పాలంటే చాలా మందికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే తప్పుడు అవగాహన ఉన్నాయండి. The thing Holy Ghost baptism is signs and wonders. చాలా మంది కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అద్భుతాలు సూచకలు అనుకుంటారు. And in our end time ministry, చివరి కాల వర్తమానంలో తెలిసిన వారు కూడా we think Holy Ghost baptism means preaching mysteries. చాలా మంది కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే మర్మాలు చెప్పడం అనుకుంటారు. Knowing mysteries. మర్మాలు తెలుసుకోవడం అనుకుంటారు. The one who preaches big mysteries. ఎవరైతే పెద్ద పెద్ద మర్మాలు చెప్తారో అండ్ వి నో ద మిస్టరీస్ అనుకుంటారు, ఆహా మర్మాలు తెలిసినాయి, దెన్ వి సే ఐ హావ్ హోలీ గాడ్, మర్మం తెలిసింది నాకు పరిశుద్ధాత్మ ఉంది అని, ఇది ఒక రకమైన భ్రమ. దట్ ఈస్ ఆల్సో ఏ గ్రేట్ డిసెప్షన్. ఇది ఒక పెద్ద మోసం ప్రియులారా. ఐ విల్ రీడ్ ఎ కోట్ ఫ్రమ్ ఫర్ యు. మీ కోసం ఒక కోట్ నేను చదువుతాను. This is from Hebrews chapter 6. Here Hebrews ku rasina patrika 6th adhyayam meda vartamanam. Moodava vartamanam. 573 para 574 para. Now I believe signs following the believers. నేను నమ్ముతున్నాను నిజంగా నిజమైన విశ్వాసిని అద్భుతాలు సూచక్రియలు వెంబడిస్తాయి. But let us put fasting first.
అయితే వాళ్ళు ఏమంటారంటే ముందు ఉపవాసం చేద్దాం. యు కెన్ హావ్ దిస్ సైన్స్ వితౌట్ దిస్. చూడండి, పరిశుద్ధాత్మ లేకుండా కూడా, ఇది లేకుండా కూడా అద్భుతాలు సూచక్రియలు జరగలవు. పాల్ సెడ్ యు కుడ్. పాల్ సెడ్ యు కుడ్. హి సెడ్ ఐ కుడ్ స్పీక్ విత్ టంగ్ లైక్ బోత్ మ్యాన్ అండ్ ఏంజెల్. ఐ యామ్ నథింగ్. ఐ కెన్ మూవ్ మౌంటైన్స్ బై మై ఫెయిత్. ఐ యామ్ నథింగ్. పౌలు అంటున్నాడు, నేను భాషల్లో మాట్లాడగలిగిన, కొండలు పెకిరించగలిగే విశ్వాసం నాకున్న, గొప్ప గొప్ప ఇవన్నీ కార్యాలు చేయగలిగిన, ఐ కుడ్ అండర్స్టాండ్ ది బైబిల్, నేను మొత్తం మర్మాన్ని తెలుసుకోగలిగిన, ఇన్ సచ్ ఎ వే, ఎంతలాగంటే ఐ కుడ్ నో ఆల్ ది మిస్టరీస్, బైబిల్లోని మర్మాలన్నీ నాకు తెలిసినా, ఐ కుడ్ నో ఆల్ ది మిస్టరీస్, అన్ని మర్మాలు నాకు తెలిసినా గానీ, వాట్ యు సే, అక్కడ అన్ని తెలిసినా గానీ, ద వన్ హూ నోస్ ది మిస్టరీస్. వివరిస్తున్నాడు, ఇన్ని ఉన్నా గానీ నిజమైంది లేకపోతే నీళ్ళు ఏమి కాని. పౌలు చెప్తున్నాడు అక్కడ భాషలు వరాలు ప్రవచనాలు మాట్లాడుతున్నాడు, ప్రవక్త వాటితో పాటు మర్మాలు కూడా యాడ్ చేస్తున్నాడు. ఆ మీన్స్ అంటే నువ్వు భాషల్లో మాట్లాడే ఆత్మ లేకుండా పోవచ్చు, వరాలు ఆత్మ లేకుండా పోవచ్చు, ఇక్కడ వాటితో పాటు నీకు మర్మాలు తెలిసి కూడా నువ్వు ఏమి కానీ వాడవు కావచ్చు. That is gift of the Holy Spirit. Avanni kevalam parishuddhaatma icche konni varalu maatrame. That means to know the mysteries of God also a gift. Ante marmalu telusukovadam kuda without the Holy Ghost. Parishuddhaatmanu pondukokunda aa varam pondukunnavu ante. Without the Holy Ghost you can know the mysteries. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందకుండా కూడా నువ్వు బైబిల్లోని మర్మాలను వరంతో తెలుసుకోవచ్చు. లైక్ ద ఫిలిస్టైన్ వుమన్, ఎట్లాగైతే నిన్న రాత్రి చూసావు ఆ ఫిలిస్తీన్ స్త్రీ ఎట్లాగైతే సంసోన్ యొక్క మర్మాలు తెలుసుకుందో, బట్ ఆఫ్టర్ నోయింగ్ ఆల్ ద మిస్టరీస్, అన్ని మర్మాలు తెలుసుకొని కూడా ఏం చేసింది, షీ వాస్ బోర్న్ ఇన్ ఫైర్, ఆమె చివరికి అగ్నిలో కాల్చబడింది. సో యు కెన్ ఆల్సో నో ఆల్ మిస్టరీస్, నీకు కూడా అన్ని మర్మాలు తెలిసి ఉండొచ్చు. మిస్టరీస్ ఆఫ్ సెవెన్ థండర్స్, ఏడు ఉరుముల మర్మాలు తెలుసుకొని ఉండొచ్చు. మిస్టరీస్ ఆఫ్ వాయిల్స్, ఏడు ఉరుముల శబ్దాలు తెలుసుకొని ఉండొచ్చు. మిస్టరీస్ ఆఫ్ ఆల్ అన్క్లీన్ స్పిరిట్, అపవిత్ర ఆత్మల గురించి మర్మాలు తెలుసుకొని ఉండొచ్చు. మిస్టరీస్ ఆఫ్ ద బీస్ట్, అవుట్ ఆఫ్ ద వాటర్, అవుట్ ఆఫ్ ద సీ అండ్ అవుట్ ఆఫ్ ది ఎర్త్. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో నీళ్ళ నుంచి వస్తున్న మృగము, నేల నుంచి వస్తున్న మృగము, ఈ మర్మాలను తెలుసుకోవచ్చు. ఐ నో ఆల్ దిస్ మిస్టరీస, ఇన్ని తెలుసుకొని కూడా యు మే గో టు ఫైర్, ఇన్ని తెలిసి ఆమెలాగే నువ్వు కూడా ఆ మండుచున్న అగ్నిలోకి దగదగ కాల్చివేయబడొచ్చు. డు యు వాంట్ టు గో, వెళ్తారా ఆ పాతాళలోకి, అగ్నిగుండంలోకి? ఐ యామ్ నాట్ టాకింగ్, మీరు వెళ్ళాలంటే నేను కోరట్లేదు. యువర్ ప్రొఫెట్ అండ్ మై ప్రొఫెట్ టాక్, ఇది ప్రవక్త చెప్పిన మాట. మర్మాలు తెలుసుకొని కూడా నువ్వు పాతాళానికి, నరకానికి వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. Without Holy Spirit, పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకుండాని, somebody may preach mysteries, కొంతమంది మర్మాలు బోధిస్తారు, మర్మాలు వింటారు. That is not Holy Spirit, అది కాదు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే. The gift, అది కేవలం ఒక వరం మాత్రమే. The Holy Spirit is God, పరిశుద్ధాత్మ అంటే స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే. And God is love, joy, peace, ఆయన ప్రేమయ ఉన్నాడు, సమాధానం, long suffering, ఆయన దీర్ఘశాంతమై ఉన్నాడు, gentleness, patience, ఆయన సాత్వికుడు అని ఉన్నాడు ఆయన. That is the spirit of God, ఆ దేవుని ఆత్మ ద్వారా. That is what God raises up in the last day through that spirit, ఆ ఆత్మ ద్వారా ఈ చివరి దినాల్లో అదే లక్షణాలతో సంఘాన్ని లేపుతున్నాడు ఆయన. హల్లెలూయా. Do you want that Holy Ghost tonight? ఈ రోజు ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలని ఆశపడుతున్నారు? Do you want that dynamics tonight? ఆ మార్పునిలో కావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? Dynamic change. ఒక డైనమిక్ శాశ్వతమైన మార్పు ఎంతమంది ఆశపడుతున్నారు? For to do supernatural things. ఒక అతీతమైన కార్యాలలో జరగాలంటే. To be great in the kingdom of God. పరలోక రాజ్యములో గొప్పవాడు అవ్వాలంటే. To have the angelic visitation. దూతలను కలుసుకోవాలంటే. Do you need a permanent change? నీ జీవితంలో శాశ్వతమైన మార్పు రావాలంటే పిల్లారా. Get into the Sephora ministry. ఓ సిఫోరా పరిచయను కలిగి ఉండాలంటే, సర్కమ్సైజ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, నీ కుటుంబం మొత్తాన్ని కూడా వెళ్ళి సున్నతి చేయి. అండ్ సర్కమ్సైజ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ద లోకల్ చర్చ్, నీ సంఘములో, ఈ సంఘములో ఉన్న అందరూ కూడా సున్నతి చేయబడేలాగా నువ్వు ప్రార్థన చేయి. వితౌట్ దిస్, అలా కాకుండా, డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ రాప్చర్, నువ్వు ఎత్తబడతావు అనుకుని మోసపోవద్దు. బికాజ్ యువర్ రాప్చర్ ఇస్ కనెక్టెడ్ టు దిస్ ఎపిస్టోపి. హల్లెలూయా. నీ ఎత్తబాటు ఈ మార్పుతో ముడివేయబడి ఉన్నది. ఎ డైనమిక్ చేంజ్, ఒక డైనమిక్ మార్పుతో. ఎ పర్మనెంట్ చేంజ్, ఒక శాశ్వతమైన మార్పుతోనే. నాట్ జస్ట్ టెంపరరీ చేంజ్, తాత్కాలిక మార్పుతో కాదు పిల్లారా. వాటర్ బ్రింగ్స్ ఓన్లీ టెంపరరీ చేంజ్, నీళ్ల బాప్తిస్మం కేవలం తాత్కాలిక మార్పునే తీసుకొస్తుంది. ఫైర్ అండ్ హోలీ గాస్ బ్రింగ్స్ దట్ పర్మనెంట్ చేంజ్.
పైన నుంచి అగ్ని పరిశుద్ధాత్మ మాత్రమే నీలో శాశ్వతమైన మార్పును తీసుకురాగలరు. That brings the angelic visitation to your life. హల్లెలూయా. అదే నీ జీవితంలో శాశ్వతమైన మార్పును తీసుకొస్తుంది. And gives you a ministry that is circumcision. ఈ రోజు నీకు సున్నతి చేసే పరిచర్యను దేవుడు ఇస్తున్నాడు. సిఫోరా మినిస్ట్రీ. సిఫోరా మినిస్ట్రీ. హల్లెలూయా. Protect the one protected you. ఆమేన్. చూడండి, నిన్ను కాపాడే వాడిని నువ్వే కాపాడటం. Moses protected Sipporah first, now Sipporah protecting Moses. Moses Sipporahni kaapadadu, ippudu Sipporahe Moseni kaapadutundi. The word protected us. Vakyam manalni kaapadindi. Now let us protect the word. Manamu vakyanni bhadraparchali. One day the same word will take us home. Aa chesthe oka roju aa vakyame manalni paralokaniki teeskeltadi. Hallelujah. Protected word. Hallelujah. Adi devuni vakyamu. Sisters, are you ready? Nisamena adi manam namuchunama? If the angel, hallelujah, if the angel could speak Moses to Sipporah, ya thotha vache Sipporah tone maatladagaligite, the angel not only speak to pastor Sandeep, angel vache kevalam pastor Sandeep tho maatrame kaadu, you are scattered in different places, mee rakarakala pradeshalalo chedirunnaru urullo. Lord, use this body, devudu ikkadi dehanni vaadukuntunnadu, to save you, mimmalni kaapattaniki ayana vaadukuntunnadu. It is your time, ippudu idi mee samayam. To have angelic visitation. మీరు దూతను కలుసుకునే సమయము. Hear the message. వర్తమానం వినండి. Immediate action. వెంటనే క్రియల్లోకి రండి. Circumcise all the children. ఇంట్లో ఉన్న అందరి పిల్లల కోసం అది చేయండి. By doing that. అది చేయటం ద్వారా. You can save your. మీరు దాని ద్వారా మీ కాపర్ని మీరు కాపాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. I hope you understand me. Yandraki artham ayyindani anukuntunnanu. Hallelujah. I don't want to preach more. Inka aku bodhichi dalchukoledu. Hallelujah. I going to stop here. Ikkadato manu aapestunnanu. But I want to know. Devudini telusukovalanukuntunnanu. How many of you need a permanent change? Meelo entha mandi paripoornamaina shashvathamaina marpunu korutunnaru? To have the angelic visitation. Mee jeevithamulo adbhuta darshinchalani entha mandi aashisthunnaru? That is very much required. Adi atyanta avasaramaindi pilara. Because without this, idi lekunda, no rapture. Etta batledu. So shall we humble tonight? Manam tamalna manam taggichukoni prarthana cheddama? Come with a contrite heart. Oka virigina aligina hrudayanto devunu adugudama? Come with a broken heart. Oka virigina hrudayanto adugudama? Because our boss is back. మనతో యజమానుడు తిరిగి వచ్చినాడు పిల్లారా. ఆయన మేఘ రూపంలో మన మధ్యలో ఉన్నాడు పిల్లారా. ఆయన మనల్ని అడుగుచున్నాడు. ఆయనకు ఒకటే ఉద్దేశం ఉంది. ఇఫ్ యు కన్ఫెస్ హిమ్, నువ్వు ఒప్పుకుంటే, యువర్ కన్ఫెషన్ విల్ బ్రింగ్ అడాప్షన్ ఇన్ యువర్ లైఫ్. నీ ఒప్పుకోలేని జీవితంలో పుత్రస్వీకారాన్ని తీసుకొస్తా. ఆ పరిశుద్ధాత్మ అప్పుడు నీలో పరిపూర్ణమైన శాశ్వతమైన మార్పును తీసుకురాగలడు. హల్లెలూయా. అందరు తల కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పిల్లారా. అందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా అడుగుదాం. Lord, I don't want to go without epistopy experience. Oh, a marpul lekunda intiki velandalchukoledu prabhu anadugudamu. I need a dynamic change. Naalo oka dynamic marpu iskura prabhu. Permanent change. Oh, oka marpu iskura nayana. Oh deva, naalo marpu iskura anadugudamu. Hallelujah. Hallelujah. Andaru prarthinchukunnara. Marmalu telusukunte saripodu sodaruda. Oh, marmalu telusukodam kuda kevalam oka varam maatrame sodaruda. But we need a real. Oh, neela nisamaina marpu raavali sodaruda. పరిపూర్ణమైన మార్పు రావాలి సోదరుడా. అందరు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం పిల్లారా. ప్రభు, నాలో పరిపూర్ణమైన మార్పు రావాలి నాయన. వాక్యంలో ఆనందిస్తున్నాను ప్రభు, సంతోషిస్తున్నాను నాయన. ఇది కేవలం ఆ వేడి నీళ్ళలో వేసిన కూరగాయల లాంటిదే ప్రభు. ఓ ఈ భయ ఆనందం ఎక్కువ కాలం ఉండదు నాయన. నాలో శాశ్వతమైన మార్పు రావాలి నాయన. నిత్యమైన మార్పు రావాలి ప్రభు. పరిపూర్ణమైన మార్పు రావాలి దేవా. నేను బలహీనుండి ప్రభు, నాలో ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఇవ్వు నాయన అని అడుగుదాం. అందరూ ప్రార్థన చేద్దాం. మన హృదయాలు ప్రభుకు సమర్పించుకుందాం. ప్రభు, నాలో ప్రభు శాశ్వతమైన మార్పును తీసుకురా, పరిపూర్ణమైన మార్పును తీసుకురా, విరిగిన హృదయాన్ని తీసుకురా అని ప్రార్థన చేద్దాం పిల్లారా. ఓ నువ్వు ఎన్ని వరాలున్నా కానీ ఆత్మ లేకపోతే వ్యర్థుడవే పిల్లారా. ఎన్ని మర్మాలు తెలిసినా ఆత్మ లేకపోతే వ్యర్థుడవే సోదరుడా. మోసపోవద్దు. హల్లెలూయా. 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 హల్లెలూయా.